సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా దయ దయగలిగిన మా దేవ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్న మమ్మల్ని బ్రతికింపజేసి ప్రభా మీ యొక్క కృపలో మమ్మల్ని వర్ధిల్లింపజేసి ఈరోజు తండ్రి ఈ సహవాసంలో మమ్మల్ని నిలువుబెట్టిన విధానమును బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి ప్రభా మీ సహాయ సహకారాలు మెండుగా మాకు అనుగ్రహించండి జ్ఞానముతో నింపండి వివేకముతో నింపండి మీ శక్తి మీ బలము ప్రభా మీ మెరుగునట్లు మాకు నేర్పించండి బోధించండి మా హృదయాలను కట్టండి ప్రభా మీ ఆత్మ సహాయముతో సంఘమును బలపరచమని ఘనత మహిమ ప్రభాములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టనామంలో ఈ ప్రార్థన మనము అడుగుచున్నాం మా కన్నతండ్రి ఆమెను ప్రియమైన దేవుని ప్రజలారా సంఘము అనగా ఒక్కటైన దేవుని పిల్లల సమూహము చెప్పండి మరలా సంఘము అనగా ఒక్కటైన దేవుని పిల్లల సమూహము దాన్ని ఎలా పోల్చాడు దేవుడు అనంటే శరీరము అన్నాడు అనగా భార్యాభర్తలు ఇరువురూ విడివిడిగా వారి ప్రతిరూపాలు వారి రూపాలు కనబడుతున్నప్పటికీ వాళ్ళిద్దరూ ఎలాగైతే ఏక శరీరముగా బైబుల్ గ్రంథంలో పోల్చబడ్డారో ఇన్ ద సేమ్ వే సంఘమును కూడా ఏమంటున్నాడు ఇంతమంది ఉన్నా కూడా సంఘమును ఏమంటున్నాడు ఏక శరీరము అంటున్నాడు కాబట్టి ఒకరు లేకుండా మరొకరు లేరు అన్నట్టుగా ఒకరికి వేరుగా మరొకరు ఉండరు అన్నట్టుగా సంఘమంతటిని కలిపి ఒక్కటే మాట వాడాడు ఏక శరీరము అని కాబట్టి శరీరము ఎలాగైతే ఒకదానితో మరొకటి విభేదించక ఐక్యంగా ఉంటుందో అలాగే సంఘము కూడా ఒకరితో మరొకరు విభేదించక ఐక్యముగా ఉండాలి అని బోధించాడు గమనించండి ప్రియమైన దేవుని పిల్లలరా శరీరంలో విభేదాలుంటే శరీరం ఆరోగ్యంగా ఉండదు మన శరీరం మీద మన శరీరమే దాడి చేస్తే అది చాలా ప్రమాదకరం అవునా కదా మన శరీరం మీద మన శరీరమే దాడి చేస్తే శరీరం ఏమైపోద్ది చెప్పండి ఏమైపోద్ది నాశనం అయిపోద్ది నాశనమే కాబట్టి శరీరం మీద శరీరం దాడి చేయడం ఎంత ప్రమాదకరమో సంఘము మీద సంఘమే దాడి చేయడం అంత ప్రమాదకరం కాబట్టి అలాంటి వారెవరైనా ఉంటే వాళ్ళ శిక్ష మామూలుగా ఉండదని దేవుడు చెప్పాడు చాలా కఠినమైన శిక్ష పొందుకుంటారు చాలా ఘోరమైన దుర్నీతి సంబంధమైన ప్రజలుగా పిలువబడి అత్యంత భయంకరమైన శిక్షకు కారకులు అవుతారు మీరు అని చెప్తాడు కాబట్టి సంఘము అను దేవుని శరీరము మనం ఇక్కడ విడివిడిగా కూర్చున్నప్పటికీ మన కొరకు వాడబడిన భాష ఏంటి అంటే ఒక్క శరీరము ఏక శరీరము అంటే మీరిద్దరూ ఒక్కటే అని భార్యాభర్తల గురించి ఎలా అయితే చెప్తాం శరీరము అని సంఘము ఒకటే అని దేవుడు చెప్తున్నాడు ఆ సందర్భంలో మరి చెప్పగా అని అందరూ సెట్ అయిపోతారా చెప్పండి ఇప్పుడు ఏక శరీరం అన్నామండి భార్య భర్తలు అందరి గురించి మాట్లాడుతూ ఏక శరీరం ఏక శరీరం అన్నంత మాత్రాన ఓ మేమిద్దరం ఏక శరీరం అట అని ఇద్దరు ఇలా చేయి పట్టుకుని మన ఇద్దరం ఒకటే ఇంక మన మీద మన మధ్యలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండడానికి వీలు లేదు మన అందరం ఒకటే మన ఇద్దరం అలా చేయి చేయి పట్టుకుని వెళ్ళిపోతారా అలా ఉండదు అలా ఉండదు అప్పుడు ఎప్పుడో విన్నాను మన ఇద్దరం సమానమే కానీ మొగుడు కొంచెం ఎక్కువ సమానం అనేటట్టు ఎవడు సమానంలో కూడా ఎక్కువ సమానం తక్కువ సమానం ఉంటుందా అలా అనిపిస్తుంది లోకం అలా మాట్లాడుతుంది కాబట్టి మనమందరము సమానమే మనమందరము ఒక్కటే ఒక్కటైన దేవుని పిల్లల గుంపు ఒక్కటైన దేవుని పిల్లల సమూహం ఈ సమూహాన్ని దేవుడు ఏర్పాటు చేయటంలో గల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక్కటిగా చేసి మనల్ని ఒక్కటే ప్రజలుగా చేసి ఒక్క భావంతో ఒక్క విశ్వాసంతో మనలందరినీ ఇక్కడ సెట్ చేసేసి ఎక్కడ తీసుకెళ్ళిపోవాలన్నది ఆయన ఆలోచన యుగ ఉండే పరలోకానికి నడిపించాలన్నది ఆయన ఆలోచన ఇప్పుడు మీ శరీరం ఉంది శరీరం అనగానే ఏమేంటి కాళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు చేతులకు మళ్ళీ విడివిడిగా దేనికి అది సెపరేట్గా వేళ్ళు కదా మళ్ళీ ఇవి సెపరేట్ మళ్ళీ వేళ్ళ మీద మళ్ళీ విభజించేస్తే గోళ్ళు ఇక తర్వాత తల తలను మళ్ళీ విభజిస్తే చెవులు నో ముక్కు నోరు కళ్ళు కదా పెదవులు మళ్ళీ పళ్ళు అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే గుండె ఊపిరితిత్తులు వెనక కిడ్నీలు వెన్నెముక నరములు జీర్ణ వ్యవస్థ స్త్రీలకైతే గర్భాశయం ఇంకా అలా ఒకటి కాదు రెండు కాదు లోపల అనేకమైన అవయవాలు ఇంద్రియాలు ఈ ఇంద్రియాల సమూహమే శరీరం ఈ శరీరం చూడండి ఎంత ఐకమత్యంగా ఉంటుందంటే పడుకోవాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు అవయవాలు అన్నీ ఒకేసారి ఎక్కడికి వెళ్ళిపోతాయి రెస్ట్లోకి వెళ్ళిపోతాయి చెయ్యి ఇచ్చి నేను ఇప్పుడు పడుకోవటానికి ఇష్టపడట్లేదు కావాలంటే మీరు అందరు పడుకోండి నేను పడుకోను నాకు నిద్ర రావట్లేదు నేను రెస్ట్లోకి వెళ్ళటానికి నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా నేను ఇప్పుడు రెస్ట్లోకి రాను అని చెయ్యి ఆ చెయ్యికి సపోర్ట్గా ఒక ఎడమకాలు నేను కూడా రెస్ట్లోకి రాను కుడికాలు కుడి చేయి ఏమో రెస్ట్లోకి వెళ్తామని ఎడమకాలు ఎడమ చెయ్యి ఏమో మేము రెస్ట్లోకి వేళవని ఎప్పుడైనా ఉందా పడుకోవాలి అవయవాలు అన్నీ రెస్ట్ అయిపోతున్నాయి పని చేయాలి పని చేయాలి కన్ను నేను పని చేస్తా కన్ను నేను నిద్రపోతా కుడికాలు నేను పని చేస్తా ఎడమకాలు నేను రెస్ట్ తీసుకుంటా ఎడమ చెయ్యి నేను పని చేస్తా కుడి చెయ్యి నాకు ఒంట్లో బాగోలేదు నేను పడుకుంటా ఎప్పుడైనా మన శరీరంలో మనం గమనించామా గమనించా అలా ఉంటే మనం చావడం తప్ప వేరే దారి లేదు ఇంకా కాబట్టి శరీరములో అవయవములు వేరువేరుగా ఉన్నప్పటికీ రెస్ట్ అనేసరికి అన్నీ రెస్ట్ తీసుకుంటున్నాయి పని అనేసరికి అన్నీ పని చేస్తున్నాయి అన్ని విషయాలలో ఏకత్వం ఎక్కడ కనబడుతుందంటే అవయవాల మధ్యలో కనబడుతుంది వేటి మధ్య చెప్పండి అవయవాల మధ్యలో ఏముంది చెప్పండి ఒకటే విశ్వాసం ఒకటే భావజాలం ఒకటే పని ఒకటే విధి విధానాలు ఒక్కటిగా ఉన్న అనేక అవయవాల సమూహమే శరీరం అసలు ఇలా ఎందుకు దేవుడు డిజైన్ చేశాడు అని అంటే నిజంగా దేవుని జ్ఞానం అద్భుతం అద్భుతం మహాద్భుతం ఎంత మహాద్భుతం అంటే దేవుని జ్ఞానం ఆయన ఏది చేసినా బహుళార్థ సాధక ప్రయోజనాలు ఉంటాయి అంటే ఆయన ఒక పని చేశారనుకోండి దాని ద్వారా ఎన్నో కార్యాలకు దాన్ని ఉపయోగించాలి శరీరాన్ని ఇలా ఎందుకు డిజైన్ చేశారంటే సంఘానికి మాదిరిగా ఈ శరీరాన్ని పెట్టే పాఠాలు నేర్పించాలనుకున్నాడు ఆయన భవిష్యత్తులో నేను సంఘమును కట్టబోతున్నాను ఆ సంఘమును నేను నా కొరకు ప్రత్యేకపరచుకోబోతున్నాను ఆ ప్రత్యేకపరచుకోబోయే సంఘానికి నేను పాఠాలు నేర్పించటం కొరకు గాను మరి ఒక ప్రణాళిక సిద్ధం చేయాలిగా ఆ ప్రణాళికలో భాగమే మన శరీరము గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ప్రణాళికలో భాగమే శరీరము ఏమండి రైట్ మరి ఈ శరీరంతో దేవుడు మనల్ని పోల్చాడు అందరం దానికి ఓబే అయిపోయాం అవును ప్రభావ మమ్మల్ని అందరం దేనితో పోల్ చేసావు శరీరంతో పోల్ చేసావు గత వారాల్లో మనం మాట్లాడుకున్నాం ఒక్కొక్క అవయవానికి ఒక విధమైన పని ఉంది అన్ని అన్ని అవయవాల పని ఒకటి కాదు అనేది మనం నేర్చుకున్నాం కానీ ఒకటి పని చేస్తున్నప్పుడు మిగిలినవన్నీ కూడా వాటికి ఏం చేస్తాయని నేర్చుకున్నాం సహకరిస్తాయని నేర్చుకున్నాం ఏమండి రైట్ ఇప్పుడు మనం పాయింట్కి వెళ్ళిపోతే కురిందీలుకు రాసిన మొదటి పత్రికలో పదకొండవ అధ్యాయంలో పదిహేడో వచ్చునం వచనం మీకు ఈ ఆజ్ఞను చూ మిమ్మల్ని మెచ్చుకొనను మెచ్చుకోవటం సంఘాన్ని ఎందుకు మెచ్చుకోవు అయ్యా మా ఆత్మీయ తండ్రి అయిన పౌలు గారు మళ్ళీ ఎందుకు మీరు మెచ్చుకోరు అని అడిగితే సంఘాన్ని గురించి సంఘము మీద నాయకుడిగా దేవుడు అధికారం ఇచ్చినటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు ఈ అధికారం ఎవరిచ్చింది పౌలు గారికి దేవుడే కదా రైట్ ఆయన మాట్లాడుతున్నారు ఏమని అంటున్నారంటే మీకు ఈ ఆజ్ఞనిచ్చి చూ మెచ్చుకొనను మీరు కూడి వచ్చి ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదట అంటే అవయవాలన్నింటినీ కలపడం వల్ల కీడు జరుగుతుందట కానీ ఏం జరగట్లేదట మేలు జరగట్లేదట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు అన్నాడు అంటే చిత్ర విచిత్రమైన సందర్భాన్ని పదప్రయోగాన్ని ఇక్కడ పౌలు గారు చేసినట్టుగా మనం చూస్తున్నాం జాగ్రత్తగా వినాలి మీరు అందరూ మీరు కూడి వచ్చేట ఎక్కువ కీడుకే కానీ మేలుకు కాదు అంటే మరి అవయవాల మధ్యలో కీడు జరగడం ఏంటి కూడికే కూడుకున్నప్పుడు చెప్పండి పని ఎలా ఉంటుందంటే అవయవాల పని చిత్ర విచిత్రంగా ఉంటుందండి అవయవాల పని ఏంటంటే నేస్తామా పళ్ళు దొంగకున్న తర్వాత చక్కగా తినేస్తాం తినేటప్పుడు ఏమేమి పని చేస్తాయంటే చెయ్యి పని చేస్తుంది చూడడానికి కన్ను పని చేస్తుంది తర్వాత తినడానికి పళ్ళు తర్వాత నాలుక మింగుతాం ప్రేవులు ప్రేవుల ద్వారా మెల్లిగా జీర్ణాశయం జీర్ణాశయంలోకి వెళ్ళిన తర్వాత జీర్ణ వ్యవస్థ యాసిడ్స్ ఫామ్ అవుతాయి యాసిడ్స్ ఫామ్ అవటానికి బ్రెయిన్ కారణం ఎందుకంటే నేను తింటున్నాను అన్న సృజన ఆ తింటున్నాను అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా ఏమవ్వాలి యాసిడ్స్ ఫామ్ అవ్వాలనే సంకేతాలు ఎక్కడి నుంచి వెళ్తాయి మెదడు నుంచి వెళ్తాయి అప్పుడు మన రక్త ప్రసరణ వేగవంతమై తినేసిన తర్వాత చక్కగా అరుగుదల అందుకే తిన్న వెంటనే మీరు స్నానం చేయొద్దు అని గట్రా ఎందుకు చెప్తారంటే తిన్న వెంటనే స్నానాలు చేయకండి తిన్న వెంటనే పరిగెత్తకండి తిన్న వెంటనే నిద్రపోకండి ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఒక వ్యవస్థ రన్ అవుతోంది లోపల సో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి యాక్టివేట్ అయిపోయి అరికాలు మొదలుకున్న వరకు మొత్తం పని చేసుకుంటూ ఉంటాయి కలిసి కట్టుగా పని ఎలా జరుగుతుంది కలిసి కట్టుగా అంతేగా అంతే తప్ప కీడుకే జరుగుతోంది కొట్టుకు చేస్తున్నారు అనే భావజాలం అస్సలు మనకి శరీరంలో కనబడుతుంది కనబడిందంటే ఇలా ఉంటామో మనం ఉంటావా అస్సలు ఉండవు రైట్ ఇప్పుడు కింద చదువుతాం మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను అన్నాడండి సంఘములు ఏమున్నాయట కక్షలు సాధారణంగా మనుషులు కదండి మనం ఎవరు మనం మనుషులు రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి మనకి మన అందరూ ఒక వాతావరణంలో పెరిగామా చెప్పండి మీ కుటుంబ పరిస్థితులు వేరు మీ పక్క వాళ్ళ కుటుంబ పరిస్థితులు వేరు వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు వీళ్ళు పెరిగిన వాతావరణం వేరు వాళ్ళ ఆలోచన విధానం వేరు వీళ్ళ ఆలోచన ఆమె సాత్వికులు అయితే ఈమెకు ఒకతను సాత్వికుడు అయితే మరొకడు మొరటుడు మరొకడు మొండోడు సంఘంలో ఒకట వేటి వేటిని తీసుకొచ్చాడు గొర్రెలు వచ్చాయి సింహాలు వచ్చాయి పులులు వచ్చాయి కుక్కలు వచ్చాయి నక్కలు వచ్చాయి మేకలు వచ్చాయి పందులు వచ్చాయి అడవి పందులు వచ్చాయి ఒంటెలు వచ్చాయి ఎలకలు వచ్చాయి సుంచులు వచ్చాయి అన్నట్టు జరిగింది అంటే ఇన్ని రకాలైన వాటి అన్నిటినీ తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టరు ఒక్కచోట అంటే వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళందరూ ఏకమై ఇక్కడికి వస్తున్నారు శరీరంలో కూడా ఒకే విధానం లేదు వేలు వేరు ఈ వేలు వేరు చెయ్యి వేరు వెనక భాగం వేరు ముందు భాగం వేరు ఒకే చెయ్యిలో వెనక చర్మం వేరు ముందు చర్మం వేరు నాలుక వేరు కాళ్ళు వేరు కళ్ళు వేరు ఒక్కో అవయవానికి ఒక్కో పని గుండె వేరు కిడ్నీలు వేరు ఊపిరితిత్తులు వేరు లివర్ వేరు కదా ఎముకలు వేరు నరములు వేరు ఇంకా లోపలికి వెళ్ళిపోతే ప్రతి కణము దాని దాని పనిలో నిమగ్నమై ఉంది అన్నీ వేరు వేరు వివిధ రకాలైనటువంటి భావజాలాలు కలిగినటువంటి వ్యక్తులే సంఘములో ఈరోజు సమకూర్చబడ్డారు ఇప్పుడు సాధారణంగా ఇంతమంది ఉన్నప్పుడు ఒక్కొక్కరి భావజాలం ఒక్కొక్కటి అయినప్పుడు సాధారణంగా మనుషుల్లో మనుషుల్లో గుంపు మనుషులు గుంపుగా ఉన్నారు అని అంటే గుంపులో కొన్ని అభిప్రాయ భేదాలు రావడం సహజం వస్తాయి భేదములు ఉండక మానవు మీలో కలహములు కలవని వినుచున్నాను మీలో కలహములు కలవని వినుచున్నాను అన్నాడు మొదటి సంగతట కూడి ఉన్నప్పుడట వీళ్ళందరూ కక్షలతో ఉంటున్నారట కక్షలు కక్ష అనేది చాలా భయంకరమైన పదం అండి కక్ష అనేది ఎప్పుడొస్తుందో తెలుసా కోపం వేరు మళ్ళీ కోపం వేరు కక్ష వేరు కక్ష అంటే ఎలాంటిదంటే ఉదాహరణకి నా పక్కనే మీరు ఉన్నారనుకోండి ఉదాహరణకి లక్ష్మణో గారు నా పక్కన ఉన్నారనుకోండి నాకు ఎదురు పడ్డప్పుడు గారితో ఎలా మాడతాను నేను అనే బాగున్నా బాగు పాట చాలా బాగా పాడే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది కేవలం పై వర్క్ అన్నమాట ఇది లోపల ఎప్పుడు దొరికితే అప్పుడు పేక పిసికి చంపేస్తాను రోజు నిన్ను కంగారు పడుకు దానికోసం వెయిటింగ్ ఇక్కడ నిన్ను నాకు దొరికితే అసలు నీ పేక నులిమేసి పిసికేసి చంపేసి నిన్ను కనబడకుండా సేవ నేను ఎక్కడో పాతేసే అంత కోపం లోపల నుంచి అది దాన్ని ఏమంటారు కక్ష కొంతమంది దీన్ని బయట పెడతారు కొంతమంది బయట పెట్టరు బయట పడకుండా వర్మనే బావునా అసలు నువ్వు నువ్వు పాడినట్టు ఎవరు పాడరా నేను చాలా అద్భుతంగా పాడతావు ఎంత మంచి సింగర్ దేవుణ్ణికి మంచి తలాంతి ఇచ్చాడు అన్నయ్య అప్పుడు ఆయన ఏమనుకుంటాడు అబ్బాబ్ తమ్ముడు ఎంత ప్రేమగా మాట్తున్నాడు కానీ లోపల అది ఉంది చూసారు కక్ష సరైన టైం వచ్చినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది అప్పుడు పేక పట్టేసుకున్నాడు అంటే ఇంకొదడు దీన్నే పౌలు గారు అన్నారు మీలో కక్షలు కలవు అన్నారు కక్ష అంటే లోపల ఆ అగ్ని పర్వతాన్ని మెయింటైన్ చేస్తూ బయటికి మంచు ముక్కనలాగా అడ్జస్ట్ చేసి పెట్టినట్టు అనమాట అంటే బయటికి కనబడేది ఏంది మంచి మొక్క కానీ లోపల మాత్రం ఏముంది ఒక భయంకరమైన అగ్ని ప్రళయం రన్ అవుతుంది అప్పుడే కక్షలు పుడతాయి కక్ష అనేది ఎంత ప్రమాదకరమైందంటే మీరు మీరు గుర్తుపెట్టుకోండి ఎదుటివాడిని ఏమీ చేయలేవు నువ్వు కానీ నీలో నువ్వే దహించుకుపోతావు అది చాలా నీచమైన ఎమోషన్ అది అది మనకు హార్ట్ అటాక్ రప్పిస్తుంది అది మనకు బీపీ రప్పిస్తుంది అది మనకు షుగర్ రప్పిస్తుంది అది మనకు లేనిపోని వ్యాధులన్నీ రప్పిస్తుంది ఎందుకంటే నీలో ఉన్న ఆ స్వభావం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని చూడగానే వాడు మంచి చేసినా నీకు చెడ్డకు కనబడతాడు వాడు ఎంత మంచివాడైనా నీకు చెడ్డకు కనబడతాడు వాడు ఎంత నీతిమంతుడైనా నీకు అీతిమంతుడిలో కనబడతాడు ఎందుకంటే నువ్వు అతని మీద తెలియని ద్వేషాన్ని నింపేసుకుని బతుకుతున్నావు అతని మీద నీకే తెలియని ఒక ద్వేషం నింపబడింది ఇందుకే ఎవరంటే నీ శరీరంలో వాడే అంటే ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలంటే ఈ చెయ్యికి అనగా కుడి చెయ్యికి ఎడమ చెయ్యి అంటే కక్ష 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 అనే పదం చాలా తెలుగు భాషలో అత్యంత క్రోధాన్ని ప్రదర్శించడానికి వాడినటువంటి పదమే కక్ష కోపం వేరు మళ్ళీ చాలా చిన్నది కోపం చాలా చిన్నది పగ కూడా చిన్నదే కక్షతో పోల్చుకుంటే కక్ష అనేది కోపాన్ని పగని ఒక పదిసార్లు మిక్సీ లేచి రుబ్బితే బయటకు తీస్తే వచ్చేదన్నమాట అర్థమైందా అంత క్రూరమైందే కక్ష అందుకే చూడండి అప్పుడప్పుడు చాలా కక్షతో హత్య చేశారంటాడు కక్ష గట్టి ఏం చేశారట హత్య చేశారట కక్షని ఏం చేశారట కట్టారట అంటే పెద్ద మోపే కట్టారు కట్టి మరీ ఏం చేశారట హత్య చేశారు వేటితో హత్య చేశారట వేట కొడవాళ్లతో అంటారు అంటే కక్ష గట్టి వేట కొడవాళ్లతో హత్య చేశారంటే ఆ ఒంటిని ఇంక ఎంత చీల్చినా ఎంత చీల్చినా వీళ్ళ ఆకలి ఏమవట్లేదు తీరట్లేదు దట్ ఈస్ కక్ష అలాంటి కక్ష ఎక్కడుందట శరీరంలో ఉందట ఎంత బాధ దేవునికి ఎంత బాధ నీ శరీరం అలా ఉంటే తలగా నువ్వు ఆనందంగా ఉంటావా నీ తల ఆనందంగా ఉంటుందా ఆనందంగా ఉంటుందా అస్సలు ఉండదు ఎందుకంటే రెండు చేతులు ఒకదానితో ఒకటి వైరం పెట్టుకుని ఒకదాన్ని ఒకటి విరిచేసుకోవటానికి ప్రయత్నిస్తుంటే నొప్పి నీకే తెలుస్తుంది అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడు జరుగుతుంది తప్ప మీరు కూడుకోవటం వల్లే ఏం జరుగుతుందట కీడు జరుగుతుందట ఇంకెందుకు కూడుకోవటం అంతేనా ఇక్కడికి వచ్చారు కూర్చున్నారు లేచి మధ్యలో గొడవ పెట్టేసుకుని కొట్టేసుకుని కుర్చీలేరు కొట్టేసుకున్నారు అనుకోండి ఏదో రాజకీయ సభల్లో చూడండి అప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంటారు వాళ్ళు కొట్టేసుకుని కుర్చీల ఉంటారు నిజం రాజకీయ సభల్లో ఒకసారి చూడండి సొంత పార్టీలోనే కొట్టేసుకుని ఉంటారు మొన్న ఎక్కడో పార్టీలో కొట్టేసుకున్నారు సొంతంగా సొంత ఆ అదే పార్టీలో నాయకులు నాయకులు ఏం చేసుకున్నారు కొట్టేసుకున్నారు అదే పార్టీలో నాయకులు మళ్ళీ ప్రతిపక్ష పార్టీలతో కొట్టుకున్నారంటే పోనీ అనుకుందు అనుకోవచ్చు కానీ ప్రతిపక్ష పార్టీలను కొట్టుకోవాలా ఆ పార్టీలో ఆ పార్టీలోనే కొట్టేసుకున్నారు ఆ కక్షతో మీరు వస్తున్నారు అది మీది మొదటి తప్పు అన్నాడు అలాగే కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను విన్నాను నేను విన్నాను నేను నమ్మాను అన్నట్టు నేను విన్నాను ఆ తర్వాత ఏం చేశాడు నేను నమ్మాను నమ్ముతున్నాను ఎంత మట్టుకు నమ్ముతున్నాడట కొంత మట్టుకు ఇది నిజమని నేను ఖచ్చితంగా ఏం చేస్తున్నాను నమ్ముతున్నాను మీలో యోగ్యులైన వారెవరో కనబడుని కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు సరే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఓకే ఇట్స్ ఓకే ఉంటాయి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి అన్ని అభిప్రాయాలు ఏక ఒకడు తెడ్డు అంటాడు మరొకడు ఏడ్ అంటాడు ఒకడు ముందుకు అంటాడు మరొకడు వెనక్కి అంటాడు ఒకడు ఒకలాంటి స్వభావం కలిగి ఉంటాడు మరొకడు మరోలాంటి స్వభావం కలిగి ఉంటాడు కానీ ముందుకు వెళ్ళాలి తప్పదు తప్పదు మరి ఇలాంటి పరిస్థితులు ఏంటి చెప్పండి పరిష్కారం ఇప్పుడు మనం ఏమైనా దీనికి అతిథులుమా మీరు చెప్పాలి ఇక్కడ కూర్చున్న అందరూ ఏకభావంతో ఏకతాత్పర్యంతో ఏకమనస్సాక్షితో ఉన్నారు ఒకరి ఒకరియందొకరికి ఎలాంటి అభిప్రాయాలు లేవు అభిప్రాయ భేదాలు లేవు అని మీరు చెప్పగలరా అని అడుగుతున్నాను మీరు చెప్పగలరా చెప్పగలరా చెప్పలేరు మిమ్మల్ని మరో ప్రశ్న అడుగుతాను అనయ్య నేను సంఘములో సభ్యుడను లేదా సభ్యురాలను ఎంతవ ఇంతవరకు మనస్సులో కూడా మనస్సులో కూడా నాకెవరి మీద ఏ భేదాభిప్రాయం లేకుండానే నేటి వరకు ఈ సంఘములో ఉన్నాను అన్నవారు దయచేసి మీ చెయ్యి చూపించండి నేను సంతోషిస్తాను దేవుని ఎదుట ఉన్నమ్మనో అబద్ధం ఆడొద్దు దేవుని ఎదుట ఎదుటున్నమ్మనో అబద్ధం ఆడొద్దు నా మీద ఉన్నా పర్లేదు అదేం ఇబ్బంది కాదు ఒక్క చెయ్యి లేవలేదంటే వాక్యం సత్యమా అసత్యమా చెప్పండి ఒక్క చెయ్యి లేవలేదంటే మన సంఘములో వాక్యం సత్యమా అసత్యమా సత్యం వాక్యం ఎప్పుడు సత్యం మానవుడా దేవుడు అబద్ధికుడు కాడు ఆయన సత్యవంతుడని తీర్చబడుతూనే ఉంటాడు కానీ భేదాభిప్రాయాలు సహజం సరిదిద్దుకోవచ్చు రెండు పాయింట్కి వెళ్తున్నాను ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న కక్ష కక్ష ఇప్పుడు మాత్రం చేతులు ఎత్తకపోతే నేను చాలా బాధపడతానే ఏడుపు కూడా వస్తుంది అలా నా కోసం ఎత్తకండి మిమ్మల్ని తప్పదు ప్రశ్నిస్తాను కానీ నటించొద్దు ప్లీజ్ గుంపులో గోవిందంలాగా మీరు చెయ్యెత్తకపోయినా పర్లే అందరితో కలిసిపోయి ఉంటారు కాబట్టి గొడవ ఉండదు అయితే అందరూ చెడ్డోళ్ళు అయిపోతాం లేకపోతే అందరూ మంచోళ్ళు అయిపోతాం గుంపులో చెడ్డోళ్ళు అయిపోయినా తప్పులేదు అలాగ గుంపు మనకి ఎవడో కూడా తోడు ఉంటాడు పర్లే కాబట్టి మోసం మాత్రం చేయకండి నాకు ఎవరి మీద కక్ష లేదన్న వాళ్ళు చేయొద్దండి మళ్ళీ 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 నాకు ఎవరి మీద కక్ష లేదు కక్ష అంటే ఎంత ప్రమాదకరమైందో ఆల్రెడీ చెప్పాను నేను ఆడి పేక పిసికి కొరికేస్తే నవ్విలేసి మీకేయాలనంత ఉంది అది అది నాకు ఎవరి మీద లేదన్న లేదన్నవాళ్ళు ఉందన్న వాళ్ళు ఎత్తండి పోనీ వాళ్ళు ఎత్తండి పోనీ తప్పేం లేదు ఉందన్న వాళ్ళు లేదన్న వాళ్ళు అప్పుడు మొత్తం ఎత్తాలి ఇప్పుడు ఉందన్న వాళ్ళు ఒక్కడో లేదన్నప్పుడు లేదన్న వాళ్ళు ఎంతమంది ఉండాలి మొత్తం ఉండాలి కానీ లేదన్న వాళ్ళు కూడా అందరూ లేనప్పుడు నాకు నాకు డౌట్ అనుమానం వస్తుందా రాదా మరి ఆ డౌట్ అనుమానం ఎందుకు రావాలి నాకు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా ఒకటేసారి ఒకటేసారి రెండోసారి మూడోసారి ఉండదు ఇంకా ఈ పాట ఒకసారి ఈ పాట కక్షలు నాకు ఎవరి మీద లేదు కక్ష నాకు ఎవరి మీద లేదు ఇంక్లూడింగ్ నీ నా మీద కూడా లేదు అంటే నీ మీద కూడా లేదంటే నా మీద కూడా లేదన్న వాళ్ళు ఇప్పుడు చేయతను నేను అందరినీ చూస్తున్నాను నాకు అందరు కనబడుతున్నారు ఎవరైనా డౌన్ చేస్తే కనుక నాకు డౌట్ వస్తుంది మరి అందరు ఇస్తారా మీ పక్కన వాళ్ళు చెక్ చేయండి ఒకసారి మీరే చెక్ చేయండి ఎవడైనా ఎత్తకపోతాడని పైకి లేపండి సార్ హాఫ్ హ్యాండ్స్ కాదు ఫుల్ హ్యాండ్స్ పుల్ హ్యాండ్స్ ఒక్కలే ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ ఒక్కలు కొట్టట్లేదు ఎస్ రైట్ అంటే ఇప్పుడు ఒక రకంగా సంతోషం ఏంటంటే ఎవరికి కూడా పీక పిసికి చంపేయాలన్నంత కక్ష ఇక్కడ ఎవరి మీద ఎవరికీ లేదు మనం ఎవరి ఎదుటి చెప్పాం ఇది సమస్తాన్ని పాతాళమును అగాధ కోపమును చూడగలిగేటువంటి దేవునితో దేవుని ఎదుట హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాం తండ్రి నాకు మండపేట సంఘంలో ఇక్కడున్న చాలామంది పిల్లలు ఉన్నారు ఎవరి మీద నాకు కక్ష అనేదే లేదు ప్రవ్వా అని నేను అంటున్నాను అనుకోండి కాసేపు నేను అంటున్న మాట మీరు వింటున్నారు మీరు కూడా అంటున్నారు అనుకోండి కాసేపు ఆ మాట మనిషికి అబద్ధంగా వచ్చేమో కానీ దేవునికి ఏమవుదో అబద్ధం కాదు ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి మనం ఆయన దగ్గర అబద్ధాలు చెప్పలేము మనం అబద్ధం చెప్పినా నిజాన్ని తీసేసుకోగలడు మన హృదయంలో నుంచి అర్థమవుతుంది ఈరోజు బలభద్రపూర్లో మాట్లాడాను ఒక ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను దానికి దేవుడు మన హృదయ రహస్యాన్ని ఎలా ఎరగగలడు అనే పాయింట్ చెప్పాను రైట్ ఇప్పుడు మనం ఎవరికి ఏమి లేవట కక్షలు లేవట అంటే కొరిందు సంఘంతో పోల్చుకుంటే మనం గ్రేటా గ్రేటే మరి మీ మీ సాక్ష్యం ప్రకారంగా మరి మీ హృదయ రహస్యాలు నాకు తెలియదు ఒకవేళ మీరు అబద్ధం ఆడేస్తే దేవుడికి లెక్క చెప్పుకోవాలి అది మీ కర్మ నాకైతే ఎవరి మీద కక్షలు లేవు అంటే పీక పిసుకేయాలి కొరికేయాలి తొక్కేయాలి చంపేయాలి పొడి చేయాలి ఇలాంటి దౌర్భాగ్య భావజాలం సర్వోన్నత దేవుని ఎదుట బైబిల్ పట్టుకుని మాట్లాడుతున్నా నా మనసులో ఎక్కడ లేదు చివరికి నేను నాకు అన్యాయం చేసిన వాళ్ళ మీదే నేను కక్ష పెట్టుకోలేదు నిజం చెప్తున్నా నాకు అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు నా జీవితంలో శోధనలు ఎదుర్కొన్నాను సంవత్సరాల తరబడి నలిగిపోయాను ఒంటరిగా ఎప్పుడూ నేను ఎవరి మీద కక్ష పెట్టుకోలేదు దేవుని విడిచిపెట్టేసాను నా పన్నేం చేసుకుంటూ పోయాను సో కాబట్టి వాళ్ళ మీదే నాకు బయట వాళ్ళ మీదే కక్ష లేనప్పుడు సొంత వాళ్ళ మీద ఎందుకు ఉంటుంది సో మీరు నా సంఘ సభ్యులు నాకు అయితే కక్ష ఏమీ లేదు సో మీకు కూడా లేదన్నారు కాబట్టి కొరింది సంఘం కంటే మనం మంచి మంచి స్థితిలోనే ఉన్నామా అయితే ఏమో ఉన్నామని అనుకుందాం కాసేపు లేవని ఎందుకు అనుకోవాలి ఎలాగ చేతులెత్తంగా మీరు ఇచ్చిన సాక్ష్యమేగా సరే ఉన్నామని అనుకుందాం అయితే ధన్యులమే అందరం ధన్యులమే ఎందుకంటే నా శరీరం మీద నాకు కక్ష ఉంటే ఇంక నా నేనేంటి నాకు శరీరం ఏంటి చెప్పండి వి ఆర్ ఆల్ వన్ ఏమ రైట్ వన్ అంటే మనమంతా ఒక్కటి రేపు పొద్దున్న అప్పుడప్పుడు చూడండి అంటుంటారు రో వాళ్ళ మధ్యలో దూరకు రోయ్ పనికి పని వచ్చిందంటే వాళ్ళందరూ యాగమైపోతారు రోయ్ అంటారు అంటే ఒకవేళ అయినా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా అన్నయ్య అంటే అన్నయ్యే కదండి తమ్ముడు తమ్ముడే కదండి అక్క అక్కే కదండి చెల్లెమ్మ చెల్లెమ్మే కదండి బంధం ఎక్కడికి పోతే చెప్పండి చిన్న మనస్పర్ధ వచ్చిందని బంధం బాగొట్టేసుకుంటావా చిన్న మనస్పర్ధ వచ్చిందని బంధాన్ని దూరం చేసుకుని చంపేసేంత క్రోధమా మనకి చంపేసేంత కక్ష మనకి కొట్టుకునేంత కక్ష కలహములు కలవు మీలో కలహములు కలవు అదే కోరింది పత్రిక మొదట అధ్యాయం పదు నుంచి చదువుదాం కొరిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పది నుంచి చదువుతాం సహోదరులారా మీరందరూ ఏకభావముతో అనగా శరీరంలో జరిగే ప్రక్రియ అందుకే ఆ పదభా ఆ పదజాలం వాడాడు బైబిల్ చదివితేడు చాలా జాగ్రత్తగా చదవాలి ఏకభావం అన్న పదాన్ని ఎందుకు వాడాడు అంటే ఇది నిత్యం శరీరంలో ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతూ ఉండేటువంటి భావజాలం కాబట్టి ఏకభావం అన్నాడు సంఘానికి కూడా అదే అప్లై చేస్తున్నాడు మీరు ఏకభావముతో మాట్లాడాలి అంటే ఆలోచనలు చెప్పడంలో కాదు ఏక ఏకభావంతో మాట అంటే వాక్యానుసారంగా ఉండాలి రైట్ రెండోది మీలో కక్షలు లేకుండా ఏక మనస్సుతోనూ అంటే ఒకటే మనస్సు దేనికి ఉంటుందండి నా నాకు శరీరం ఉంది నా శరీరం ఇది నీ శరీరం నీ దగ్గర ఉంది రెండు మనస్సులు ఉన్నాయని వాళ్ళు చేయొద్దండి పిచ్చోళ్ళు ఎత్తుతారు మంచోళ్ళు ఎత్తరు పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు ఏమంటారు నాకు రెండు మనసులు ఉన్నాయి అన్నయ్య నాకు ఎన్ని మనసులు ఉన్నాయి మూడు ఉన్నాయి నాకు ఐదు అన్నాడు ఎవడ ఏమనాలని పిచ్చోళ్ళు అనాలి మనస్సు పరిపరివిధాలుగా ఆలోచించినప్పటికీ మనసులు ఎన్ని ఉంటాయి ఒకటే ఉంటుంది ఒకటే మనసు ఉంటుంది అందుకే ఇప్పుడు శరీరమునకు ఒక మనస్సు ఉన్నట్టు సంఘమునకు కూడా ఎన్ని మనసులు ఉండాలంటుంది వాక్యం ఒక మనస్సే ఉండాలి మీరు ఏక మనస్సుతోనూ తాత్పర్యాలు కూడా ఎన్ని ఉండాలట ఒక పద్యానికి ఎన్ని భావాలు ఉంటాయి ఒక్క భావం ఉంటుంది తాత్పర్యాలు ఒక్కటే తాత్పర్యం ఇన్ ద సేమ్ వే మనందరికీ కూడా ఒకటే తాత్పర్యం ఉండాలి మీరు సన్నద్ధులై ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చను ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేను చెప్పానని చెప్పకుండా అన్నయ్యా అంటాం అంటావా అన్న అంటే మనం అడ్డవ్వకూడదని కానీ పౌల్ గారు ఎవరు చెప్పారని చెప్పేస్తున్నాడు క్లోజ్ ఇంటివారు నాకున్న ఒక బలహీనత ఏంటంటే ఎవడైనా ఏదైనా ఏదైనా అన్నాడంటే ముఖం మీద అడిగేస్తుంటాను ఏదైనా నాయన ఏదో అన్నావట ఏదో ఇలా జరిగిందట ఇది అలా అయిందట ఏంటట ఇది కరెక్టేనా అది అది కాదు కదా అని అడిగేస్తుంటే మిగిలిన వాళ్ళు అమ్మో ఇంత చెప్పకూడదు మనల్ని సెట్ చేసేస్తున్నాడు అనుకుంటారు కానీ దాన్ని ఏమంటారంటే ఆ స్వభావాన్ని ఏమంటారంటే మనసులో ఒకటి పైకొకటి కాకుండా ఓపెన్ నేచర్ అంటారు ఏంటంటేది ఓపెన్ నేచర్ అది మీకు ఇప్పుడు ఉపయోగపడుతుంది ఈరోజు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అపార్థం చేసుకున్నారు పొద్దున్న మీ అధార్థతను అర్థం చేసుకుంటారు కానీ లోపల ఒకటి బైక్ ఒకటి మెయింటైన్ చేసేవాడు ఎప్పటికీ సఫలీకృతుడు కాడు వాడు ఎప్పటికీ చెడ్డోడుగానే మిగిలిపోతాడు లేకపోతే కన్నింగ్ మెంటాలిటీ జిత్తుల మారి నక్క అంటారు సో నేను ఎప్పుడు ఇంతవరకు నా జీవితంలో నా చిన్నతనం నుంచి వెళ్ళలేను మా అమ్మ నాన్నకు బాగా తెలిసిన నా మెంటాలిటీ ఇది ఎవడరా పగలగొట్టాడంటే నేనే ఏంటి ఇప్పుడు అనేటి అనేటువంటి ఒక స్వభావం నేను కాదు అన్నయ్య నేను కాదు జల్లెమ్మ అటు కాదు ఇది ఎవడు పగలగొట్టాడు ఏం చేయమంటావు పగిలిపోయింది మరి ఇది పగలగొట్టింది ఎవరు నేను కాదు అసలు అది ఎవరో వెతుక్కో మరి సో ఈ స్వభావం ఎప్పుడు కూడా మనల్ని ఒక ఎత్తులో నిలబెడుతుంది ఆ మెంటాలిటీ మనల్ని ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది అది కాకుండా ఒకటికి రెండు రెండుకి మూడు మూడు నాలుగు నాలుగు ఐదు ఇది ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్ సీక్రెట్ కాదు అది సో అందుకే ఇప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే ఓపెన్ మైండ్ ఓపెన్ నేచర్ సో అది ఎప్పుడు కూడా మనకి ఘనతనిస్తుంది అలా అని అన్ని విషయాలు ఓపెన్గా మాడకూడదు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఎవరో మీ దగ్గరికి వచ్చి చేరేలా ఉందండి బాగుందా అన్నారనుకో బాగానే ఉందండి అంటే అయిపోద్ది ఇంత దరిద్రంగా ఉన్న సరే నేను ఎక్కడ చూడలేదు అంత అవసరం లేదు అక్కడ ఎంత ఓపెన్ నేచర్ ఉందని పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడండి బాగుండని పెళ్ళికొడుకుని తీసుకొచ్చి నీ ఎదురుగా పెట్టి పెళ్ళికూతురు అడిగినప్పుడు ఎలా ఉన్నారండి పెళ్ళికొడుకు బాగున్నారంటే ఇంత దరిద్రంగా ఉన్నప్పుడు ఎక్కడ దొరకడమ్మా నీకు ఇంత అసహంగా ఉన్నాడు ఎక్కడ దొరికాడు నీకు అంటావా అదే ఓపెన్ నేచర్ అంటే దాన్ని అలా అర్థం చేసుకుంటావేమని భయం వేసి నీకు ఇంకా ముందుగా చెప్తున్నాను లేకపోతే నువ్వు మళ్ళీ కొంపలు కూల్చేస్తావు దా దాన్ని కాదు నేను చెప్పేది దాన్ని మూర్ఖత్వం అంటారు నీకు అనవసరం అది ఇప్పుడు ఆవిడికి అందంగా కనబడ్డాడు కాబట్టి పెళ్ళి చేసుకుంది నువ్వే చెప్పడానికి బాగలేదని అంటే నీ పర్సెప్షన్కి బాగలేదు అందుకే ఒక సూత్రం ఉందే నా కళ్ళతో చూడు బిడ్డ అంటాడట దేంతో చూడాలట నా కళ్ళతో చూడు బిడ్డ ఇంద్రబాబు అమ్మాయి ఎలా ఉంది ఆఫ్రికా అమ్మాయి ఎలాగంటే ఏ మేర ప్యార్ మై లవ్ మై డార్లింగ్ చూడు నా కళ్ళతో చూడు ఇటు ఆఫ్రికా అమ్మాయి అంటే పెట్టి నీ గ్రామ అంటే పెట్టి నువ్వు అని అంటాడు గొడవకొస్తాడు అది తప్పది అలా అనకూడదు మనం ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం సో అప్పుడు నిన్ను ఓపెన్గా మాట్లాడమని ఎవరు చెప్పట్లేదు ఇక్కడ ఏ విషయానికి ఓపెన్గా ఉండాలి ఏ విషయానికి ఇలా మూర్ఖంగా ఉండాలి అని నువ్వు అర్థం చేసుకోవలసమా నేను చెప్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ అది నీ రెండూ చెప్పబోతే మళ్ళీ అన్యాయం అయిపోతాం రైట్ చూద్దాం నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లో ఇంటి వారు వచ్చి చెప్పారు నాకు క్లో ఇంటి వారు వచ్చి చెప్పారు ఒక పర్సన్ పేరు అక్కడ మెన్షన్ చేస్తున్నాడు క్లోయ ఇంటి వారు చాలా బాధపడుతున్నారట మీరు కలహాలు ఉన్నాయట ఉండకూడదు మీరేంటి అసలు మీరు ముక్కలైపోయారా మీరు ముక్కలుగా ఉన్నారా మీరు ముక్కలా ఒక్కట ముక్కలా ఒక్కట ఒక్కటా ముక్కలా చెప్పండి ఒక్కటే తప్ప మీరు మొక్కలు కాదు చేయి తీసుకెళ్ళి ఒక పక్కన పెట్టి కాలు తీసుకెళ్ళి ఇంకో పక్కన పెట్టి శరీరము అన్నాం అనుకోండి దాన్ని బాగుందా రాత్రి కాకినాడ హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉంటే సరిగ్గా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పాపం ఎవరో కుర్రాడే బస్సు కింద పడిపోయాడు స్పాట్ ఎవరు ఎవరో వాళ్ళ వాళ్ళు అన్నారు బస్సు కింద పడిపోయాడు మాధవపట్నం కుర్రాడట బస్సు కింద పడి చచ్చిపోయాడు నేను కార్లో అప్పుడే వస్తుందని ఎలా వస్తుంటే బస్సు కింద పడిపోయాడు సో అవయవాలు చిద్రమైపోయాయి పాపం ఇప్పుడు అవయవాలు చిద్రమైపోయి చల్లా చెదరైపోతే శరీరం అనరు కాలు పోయింది అంటారు మొండెం వేరైపోయింది అంటారు చెయ్యి వేరైపోయింది అంటారు తల వేరైపోయింది అంటారు సో అలాగా అన్నీ కలిసి ఉంటేనే ఏమంటారు శరీరం అంటారు కాబట్టి ఇక్కడ వ్రాయబడుతున్న సందర్భాన్ని చూస్తే మీలో కలహములు కలవని క్లోయే ఇంటి వారు వచ్చి చెప్పారంటే ఇప్పుడు పౌలు గారికి చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా ఏమంటే ఇల్లు కొట్టు చచ్చిపోతున్నారండి ఒకళ్ళంటే ఒకళ్ళు పడట్లేదండి కాలర్లు పడేసుకున్నారండి మొన్న ఎందుకు ఇది ఎందుకు కొట్టుకుంటున్నారట ఇల్లు అక్కర్లేని విషయాలకి పనికొచ్చే విషయాలకు కాదు వీళ్ళలో శాంతా ఏం చేశాడంటే అక్కర్లేను సరే పనికొచ్చే విషయాలు కొట్టుకొచ్చా అని అడక్కండి అసలు కొట్టుకోవడం అనే కాన్సెప్ట్ తప్పని చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ శరీరం కొట్టుకుంటే ఏముంది ఇప్పుడు నా నా లేచి నన్ను దవడమే కొట్టేసింది అనుకోండి ఇప్పుడు ఈ దవడా చెయ్యి కలిసి కాలు దగ్గర పంచాయతీకి వెళ్ళి అనుకోండి అంతకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా మీరు చెప్పండి పోనీ నీ చెయ్యి నీ దవడా కలిసి నీ కాలు దగ్గరికి పంచాయతీకి వచ్చినాయి ఏమని ఇన్ని కుడిచేయి లేచి దవడమే కొట్టేసిందండి ఎందుకు మీద అంటే దవడ నన్ను చూసి ఎటకారం ఆడిందండి నవ్వింది బుగ్గల్లో నుంచే నవ్వు వస్తుంది కదండి ఏ అందండి నాకు కోపం చోటు కొట్టానండి అని కాలు దగ్గర పంచాయతీకి అనుకోండి అది ఎలా ఉంటుందంటే చాలా చిక్కగా ఉంటుంది చెప్పుకోవడానికి కూడా ఎలా ఉంది అసహ్యంగా ఉంది సంఘం అలా ఉండకూడదు అన్నది దేవుని యొక్క ఆకాంక్ష అలాంటిది కొరింది సంఘంలో పంచాయతీలో ఇప్పుడు పెద్దగా వచ్చారు ఇక్కడికి ఉత్తరం రాస్తుంది ఎవరు పెద్దగారు పౌలు గారు బాధపడతాడా బాధపడ్డా బాధపడతాడు ఆ పరిస్థితి కల్పించారు వాళ్ళు చూడండి మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అప్పుల్లో వాడను మరి ఒకడు నేను కెఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొని చున్నారని నా తాత్పర్యము చూడండి ఎంత దారుణాతి దారుణమైన స్థితికి వెళ్ళిపోయారు వాక్యాన్ని కూడా ఈరోజు మనం ఎలా చేసేస్తామంటే వ్యక్తిని బట్టి ఎడగొట్టేస్తాం అది మంచి నేచర్ కాదు అది వాక్యం బట్టి వ్యక్తులు ఏకమయ్యే వాళ్ళు తప్ప వ్యక్తుల్ని బట్టి వాక్యం ఏకం అవ్వదు గెట్ మై పాయింట్ వాక్యాన్ని బట్టి ఎవరు ఏకమవుతారు వ్యక్తులు ఏకమవుతారు కానీ వ్యక్తుల్ని బట్టి వాక్యం ఏకం అవుతుందా తల్లి కడుపు పది మంది పిల్లలకి జన్మనిచ్చిన ఒక్క కడుపే ఆ ఒక కడుపులో పది మంది పిల్లలు పుట్టారేమో కానీ ఈ పది మంది పిల్లల వల్ల ఒక కడుపు ఏర్పరచబడలేదు ఈ కడుపు వాక్యానికి సాదృశ్యం అయితే కడుపును పుట్టిన పిల్లలమే మనం అందరం కాబట్టి మనందరికీ తల్లి వాక్యం తల్లే మనకి వాక్యం మన తల్లి మన తండ్రి ఈ విషయాన్ని మర్చిపోకూడదు కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి వాక్యమునకు విధేయులైన పిల్లలము కానీ మన మధ్యలో కలహము అన్న పదానికి చోటు వచ్చింది అని అంటే ఎక్కడో సాతాను పనిచేస్తున్నాడని అర్థం సో ఎక్కడతో అయిపోయింది కదా చాలా చిన్న విషయం ఎలిమెంటరీ స్కూల్లో విషయం చెప్తున్నాడు అన్నయ్య మనకి ఏ అవి ఉంటాయి మరి తప్పదండి ఆ మాత్రం మెయింటైన్ చేస్తామేమో మాకు ఆ మాత్రం ఉంటుంది అని అంటే కనుక ఇది ఎక్కడికి పోద్దో తెలుసా ఎక్కడికి పోద్దో తెలుసా నిన్ను పరలోకానికి రానివ్వను అని దేవుడు నీతో అనేంత దూరం పోద్ది అయ్యయ్యో అయ్యో అనుకోకుండాప్పుడు నిజమే నేను చెప్పేది తలుపేసేసి నువ్వెవరివో కూడా నాకు తెలీదు ని నువ్వెక్కడి దానవో నేను ఎరుగను నువ్వెక్కడి వాడవో నేను ఎరుగను గెట్ అవుట్ అని సంఘములో సభ్యుడవైన సభ్యురాలివైన నీతో దేవుడు మాట్లాడే అంత గొప్ప స్థాయికి అది వెళ్ళిపోద్ది అక్కడ దాకా తెచ్చుకుంటావు అనమాట ఇక్కడ మొదలెడితే ఎక్కడ మొదలెడితే ఎక్కడ దాకా నిన్ను పరలోకానికి రానివ్వను అని దేవుడు చెప్పేంత స్థాయికి తెచ్చుకుంటాం అందుకే దేవుడు అన్నాడు నాయన మీలో కలహములు ఉండటానికి వీలు లేదు అప్పుడు కో ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి అక్కడ వ్రాయబడింది చదువుతాం కొరి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై వచ్చినాం మీరందరూ కూడి వచ్చి చుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు ఏలయమ్మ ఏలయనగా మీరు భోజనము చేయినప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు ఇందువలన ఒకడు ఆకలిగును మరి ఒకడు మత్తుడవును ఇదేమి అన్న పానములు పుచ్చుకున్నటకు మీకు ఇల్లు లేవా దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుచుదురా వారం వారం మనం ఆ కింద నుంచి చదువుకుంటాం కానీ పైది పెద్దగా అబ్జర్వ్ చేయం అసలు ఈ కింద నుంచి చదివేదాన్ని ఎందుకు చెప్పాడు అనేది పై అబ్జర్వ్ చేస్తే మనకు అర్థం అవుద్ది సంఘములో సహపంక్తి భోజనాలు జరిగేవి ఇదే ప్రభు రాత్రి భోజనం వారు రొట్టె విరిచి ప్రభు శరీరానికి సాదృశ్యంగా అందరూ కలిసి భుజించేవారు ద్రాక్షారసం ఏకంగా ఒక పాత్రలో కలిపి ప్రభు రక్తానికి సాదృశ్యంగా అందరూ ఆ ద్రాక్ష రసాన్ని సేవించేవారు మీరు కూడి ఉన్నప్పుడు ఎలా దీనిని చేయడి ఒకే పాత్రలోనిది తాగుతున్నారు ఒకే రొట్టెలోనిది తింటున్నారు కనుక మీరు ఏక శరీరము ఒకే రక్తానికి సంబంధించినవారు కనుక మీరు సహోదరులు కాబట్టి ఒకేసారి భుజించండి అన్నట్టు ఇప్పుడు ఆ ప్రభురాత్రి భోజనం కాస్త భోజనాన్ని మనం మినిమైజ్ చేసేసాం భోజనాన్ని మనం ఏం చేసేసాం మినిమైజ్ చేసేసాం ఎందుకంటే స సారాంశం అర్థమైపోయింది కాబట్టి మినిమైజ్ చేసాం ఆ రోజుల్లో భోజనం అంటే నిజంగానే రొట్టె రొట్టె కడుపు నిండా తినేవారు ఇప్పుడు రొట్టె కడుపు నిండా పెట్టాలంటే చాలా ఖర్చు అవుద్ది మామూలుగా అవ్వదు కదా అందుకని కడుపు నిండా పెట్టడం మానేసి మొక్క పెడుతున్నాం సారాంశం అర్థమైంది కాబట్టి ఎసెన్స్ ఏంటో తెలుసుకోగలిగాం కాబట్టి రెండోది ద్రాక్షారసం తాగాలనుకున్నప్పుడు ఒక పెద్ద పాత్ర కలిపి ఆ పాత్రలో నుంచే ద్రాక్ష జ్యూస్ అందరికి ఇచ్చేవారు కానీ ఇప్పుడు మనం అంత జ్యూస్ ఇస్తే ఎండాకాలం ఎక్కువ ఖర్చు పెట్టేపోతుంది మనకి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మన నిజంగానే రొట్టె జ్యూస్ ఎక్కువ పెట్టామనుకోండి ఒక గ్లాస్తో సరిపెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా ఒక రొట్టెతో సరిపెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏ చట్నీ ఏం చేసామంటారు మళ్ళీ వచ్చి అదంతా ఉండకుండా సారాంశం అర్థమైపోయింది కాబట్టి మొక్క సరిపోద్ది ప్రభు శరీరమునకు సాదృశ్యముగా రొట్టె ప్రభు రక్తమునకు సాదృశ్యముగా ద్రాక్ష రసం మీరు సేవించండి వుఆర్ ఆల్ వన్ ఉఆర్ ఆల్ వన్ అన్న భావజాలంతో సేవించండి మేమంతా ఒక్కటే మా భావజాలం ఒక్కటే ఏక తాత్పర్యము గలవారమై ఉన్నాం ఏకభావము గలవారమై ఉన్నాం ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ ఉండండి అని చెప్పాడు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకళ్ళు ఇంకో చోట కలిపి తినేస్తున్నారట ఏ ప్రభు సంస్కార ఆరాధన ప్రభు వల్ల మనం ఇక్కడే చేయాలని ఉంది కాదుగుడ్డు మనం కావాలంటే మనం పది మంది ఇంకోచి వాట రొట్టె తినేద్దాం మన పది మంది ఇంకోచి వాట ద్రాక్షరసం తాగేద్దాం ముందు మంది అయిపోతే తర్వాత వాళ్ళు అనుకునేవారు అనుకునేవారట వీరు అది క్లోయేంటి వారి వల్ల ఎవరికి తెలియవచ్చింది పావులు గారికి ఏమండి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయండి బాగాలేదండి వాళ్ళు పది మంది ముందు తినేస్తున్నారు వీళ్ళు ఇరవై మంది ఇంకో చోట తినేస్తున్నారు లేకపోతే ఇంకో చోట తినేస్తున్నారు ప్రభు బల్ల ప్రభు శరీరము ఒక్కటిగా ఉండి తీసుకునవలసినదే తప్ప మనం మన ఇంట్లో వేరువేరు అవయవాలుగా వేరువేరు ప్రాంతాల్లో ఉండి తీసుకోవాల్సింది కాదు మీ ఇంట్లో మీరు మేము ప్రభు బల శరీరం తీసేసుకుంటాం మా ఇంట్లో మేము తీసేసుకుంటాం మీ ఇంట్లో మీరు తీసేసుకోండి లేదా అదిగా సుభాషు విజయరాజు ఆ సీని గారు ముగ్గురు కలిసి ఉంటారు కాబట్టి తోడుగా వాళ్ళ ముగ్గురు ఒక చోట కలిపి తినేస్తారు వాళ్ళు ఇంకా ఆళ్ళతోట వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు కలిపి ఇరవై మంది తినేస్తారు ఆ పదిహేను మంది అమ్మని ఇంకో చోట తినేద్దామని వాళ్ళు ఇంకా ఈ కాలకడ పిల్లలందరూ ఏకమై ఈ యేసరాజు గారు ఈ మరీ అన్న ఈ ప్రభుదాసు ఇంకెళ్ళు ఉన్నారు కదా రంగోజీ వీళ్ళ బ్యాచ్ ఈ మోషే ఇలా అందరూ కలిసి మనం ఆ కాలకాడ ఉన్నాం కదా అక్కడ మనం తినేద్దాం అని వాళ్ళు ఈ ఏడుది నుంచి వచ్చే వర్మగారేమో అక్కడ ఆయన తినేసి ఈ లక్ష్మణ వాళ్ళ బ్యాచ్ ఏమో ఇక్కడ తినేసి ఇంకా అంగరోళ్ళు అంగర్లో తినేసి ఇంకో చోట వాళ్ళు ఇంకోటి చోట తినేసి ఆ సాయంత్రం వచ్చిన తర్వాత మీరు తినండి ఏమో అది అయిపోయిందంటే అది జరిగింది ఎక్కడ జరిగింది ప్రారంభ శతాబ్దంలో ఒకడు ముందుగా తినేస్తుందడట ఇంకొకడు అంటున్నాడట ఏ అందరితో పాటు కలిపి నాకు ఇవ్వడమేటి ఈ రొట్టె అని ఒకడట నీ పక్కన కూర్చు తిన్న నేను అసలు నువ్వెవడు అసలు నేను నీ పక్కన నేను కూర్చోనని ఇంకొకడు ఇలాంటి భావజాలతో రగిలిపోతూ కొరిందు సంఘం కుక్కలు చింపిన విస్తరలాగా ముక్కలు ముక్కలుగా మారిపోయి సాతానుకు చోటిచ్చినటువంటి తరుణంలో మోమాటము లేని బోధకుడు ఎవరు అపోస్తలుడైన పౌలు ఒకానొక సందర్భంలో అంటాడు బెత్తంబట్టుకు రావాలా అంటాడు ఎంత కఠినమైన మాటది బెత్తం పట్టుకు రావాలా అంటాడు సాత్వికమైన మనసుతో రావాలా అంటాడు ఇప్పుడు నిజంగా బెత్తం పట్టుకుని కొట్టేమనుకోండి ఇక్కడ ఉంటాడు ఎవడైనా ఆ మనసు ఉంటుందండి మనకి ఉదాహరణకి ఏ రొట్టసీని గారిని బెత్తంతో కొట్టేసాను అనుకోండి నేను అనుకోండి ఆయన మంచివుడే అయినా ఏమనుకోడు కదా సాత్వికుడు కాబట్టి ఆయన ఉదాహరణకు వాడుతున్నాను ఆత్మని వీళ్ళని వాడుతుంటే మీరు బాధపడతారని ఏ ఈయనొక్కడైనా సంఘంలో మేము లేవా అంటారని సరే రొట్టశ్రీని గారిని నేను కర్ర తీసుకుని కొట్టేశాను అనుకోండి ఆయన ఏదో మాట వినలేదని ఆయనకి ఎలా ఉంటుందండి నేను అంత పెద్ద కదా అని అరే బాబు ఇంక రేపటి నుంచి నేను మీ సంఘానికి ఏ సంఘానికి ఏ సంఘానికి అది నొక్కండి మరి గట్టిగా నొక్కండి ఏ సంఘానికి మీ సంఘానికి మీ మన కాదు ఇంకా మన కాదు ఇంకా మన ఏమైపోయింది మూడు మొక్కలు అయిపోయి నా ఎగిరిపోయి మీ 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 అంతే ఇప్పుడు ఏమైందంటే మీ సంఘానికి నేను రాను మరి నీ సంఘం చెప్పు నీ సంఘం చెప్పు అంటే ఈ శరీరంలోకి మీదట నేను ఉండను నాకు కొత్త శరీరం కావాలి ఎక్కడుందమ్మా ఐఎమ్ కమింగ్ మళ్ళీ నీ గర్భంలో ప్రవేశిస్తా కొత్త శరీరాన్ని తెచ్చుకుంటా ఈజ్ ఇట్ పాసిబుల్ నికోదేమి గారు అడిగినట్టు ఉంటుంది ఆ ప్రశ్న ముసలివాడైన మనుష్యుడు మరలా ఎలాగూ జన్మింపగలడు అన్నట్టు సో మన తగ్గింపు స్వభావాన్ని సూచించడానికి అది ఒక పరీక్ష అనుకోవాలి వాళ్ళందరూ ఎందుకంటే అక్కడ తప్పు జరుగుతోంది కాబట్టి బెత్తంబట్టుకు రమ్మంటావా అని అడిగాడు అక్కడ చిన్నప్పుడు టీచర్ కొడితే ఏం చేశాము నన్ను ఎప్పుడు టీచర్ గారు కొట్టలేదు వాళ్ళు చేయొద్దండి స్కూల్కి వెళ్ళిన వాళ్ళు గేదెలు కాసుకునే వాళ్ళని ఎలాగో కొట్టాలండి స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చాలామంది ఉన్నారు నన్ను ఎప్పుడు టీచర్ గారు ఎప్పుడు కొట్టలేదు తిట్టలేదు అన్నవాళ్ళు చేయొత్తాలి నన్ను ఎప్పుడు కొట్టలేదు తిట్టలేదు అన్నవాళ్ళు ఒక్క చేయి లేవలేదు ఎవరు కొడితేనో కొట్టారు కదా ఏ రైతే ఉంది పొళ్ళు కొట్టుకోవడానికి టీచర్ అంటే ఇద్దరు వస్తారు లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు వస్తారు టీచర్ అని ఇద్దరు నానొచ్చు రైట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా టీచర్తో ఏం తిన్నాం దెబ్బలు తిన్నాం దెబ్బలు తినకుండా మనకు చదువు రాదు ఇన్ ద సేమ్ వే బాధకుడు కూడా ఖండిస్తాడట గద్దిస్తాడట బుద్ధి చెప్తాడట తప్పుదిద్దుతాడట దేంతో వాక్యంతో మరి అప్పుడు కూడా మనం ఏం చేయాలి దెబ్బ తినటానికి అవసరమైతే సిద్ధంగా ఉండాలి తప్ప మీ సంఘానికి నేను రానన్నాం అనుకోండి అది మీ గాదిరా నాయన మన నా శరీరం ఇది మన శరీరం ఇది ఇప్పుడు రేపు పొద్దున్న ఇదే శరీరం ఎక్కడికి వెళ్ళబోతోంది పరలోకానికి వెళ్ళబోతోంది నిత్య జీవానికి వెళ్ళబోతోంది కాబట్టి మీలో తక్షలుండటానికి వీలు లేదు అని మాట్లాడుతూ అంటాడు ఒకడు ముందొచ్చి తినేసి ఒకడు వెనకొచ్చి తినేసి ఒకడు ఎక్కడో తినేసి ఒకడు ఇంకో చోట తినేసి ఏంటి ఇంత దరిద్రంగా ఎందుకు తయారయ్యారు మీరు చూడండి ఇందువలన ఒకడేమో ఆకలిగా ఉంటున్నాడు మరొకడు ఏమవుతున్నాడట మత్తుడు అవుతున్నాడట అది జరగడానికి వీలు లేదని అంటాడు ఇదేమి అన్న పానములు మీకు వీళ్ళు లేవా దేవుని సంఘాన్ని తిరస్కరిస్తున్నారు మీరు అలా చేస్తుంటే దట్ ఈస్ నాట్ రైట్ అది మీ ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరమైనది కాదు మీరు ఎక్కడ రొట్టె విర విరుస్తారు అంటే సంఘములో మాత్రమే అందరూ ఐక్యంగా కూడి ఉన్నప్పుడు మాత్రమే మీరేం విరవాలి రొట్టె విరవాలి అందరూ ఐక్యంగా కూడి ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏం తాగాలి ద్రాక్ష రసం తాగాలి అందుకే మా ఇంట్లో మేము నలుగురుని తాగేస్తామండి మీ ఇంట్లో మీరు నలుగురు తాగేయండి అంటే సంఘం అది లేదా ఎక్కడ ఉన్న ఒక ఇరవై మంది ఎక్కడ తాగేస్తూ ముప్పై మంది ఇంకో తాగేస్తా తాగేస్తామంటే దట్ ఈస్ నాట్ రైట్ దట్ ఈజ్ నాట్ బిబ్లికల్ అది వాక్యానుసారమైన విధి విధానం కాదు ఒకటే శరీరం ఒకటే రక్తం ఒకటే చోట ఒకటే సంఘం అక్కడే మనం ఎక్కడైతే మనం ప్రభువునందు కట్టబడుతున్నామో ఎక్కడ మనం ప్రభు చేత అప్పగించబడ్డామో ఏది ఏ సత్యానికి మనం అప్పగించబడ్డామో అక్కడే మనం రొట్టె విరుస్తున్నాం అక్కడే మనం కూడుకుంటున్నాం అక్కడే మనం వాక్యం నేర్చుకుంటున్నాం ఇక్కడే మనం శరీరంగా ఉన్నాం ఏమండి మనకి రెండు శరీరాలు ఉంటాయా ఒక శరీరం ఉంటుందా చెప్పండి ఎన్ని శరీరాలు ఉంటాయి ఒకటే శరీరం అప్పుడు మీరు అందరూ ఒక్కటేనండి మీరు వేరు వేరు కాదు మీరు వేరు వేరు కాదు మీరు వేరు మీరు అనుకోవటానికి వీలు లేదు మీరు వేరువేరు కాదు మీరు ఎక్కడున్నా ఒక్కటే మీరు ఎక్కడున్నా ఒక్కటే సంఘం ఎక్కడున్నా మొత్తం అంతా ఏంటట ఒకటే ఏక శరీరం అన్నాడు తప్ప రెండు శరీరాలు అనలేదు వేరువేరు శరీరాలు అనలేదు మీరు వేరుగా ఉన్నప్పటికీ క్రీస్తున్నది ఏమై ఉన్నారు ఒక్కటిగా ఉన్నారు ఏకమై ఉన్నారు రైస్ట్ తర్వాత చదవండి దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా ఏమన్నాడు మెచ్చను అన్నాడు అప్పుడు మనం వారం వారం చదివేది ఇది అనమాట ఇంక ఇది మీకు చదవక్కర్లేదు వారం వారం బట్టి కొట్టేశాం నిద్రలో లేపడిగినా కానీ టగ చదువుకుంటూ వెళ్ళిపోతారు అంతగా బట్టి కొట్టేశాం కాబట్టి ఇంక మీరు చదవక్కర్లేదు ఈ బట్టి కొట్టిందని ఒకసారి గుర్తు తెచ్చుకోండి అంతే ఏంటి ప్రభు మనకు అప్పగించింది ఇది నా శరీరం అన్నాడు రొట్టె విరిచాడు ఇది నా రక్తం అన్నాడు ఇది మీరు తినండి ఇది మీరు తాగండి తాగునప్పుడు ఎలా నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించండి కాబట్టి అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినవాడు అయోగ్యత ఏంటి అయోగ్యత యోగ్యత దానికి క్వైట్ ఆపోజిట్ వర్డ్ అయోగ్యత ఏంటి అయోగ్యత ఏంటి అయోగ్యత కక్షలు ఒక అయోగ్యత కలహములు అయోగ్యత కక్షలు అయోగ్యత కలహముల యోగ్యత వేరు వేరు విధానములను అనుసరించుట అయోగ్యత నేను వేరు నువ్వు వేరును అనుకొనుట అయోగ్యత నీతో నేను కలవను నేను ప్రత్యేకమని నువ్వు అనుకొనుట అయోగ్యత గద్దింపునకు లోబడకపోవుట అయోగ్యత సో ఆ అయోగ్యత గలవారై మీరు ఈ కార్యంలో పాలు పంపులు పొందితే నేను శరీరములో సహకారిగా లేనట్టే కదా అప్పుడప్పుడు చూడండి ముళ్ళులా కూర్చున్నాడండి లోపల లోపల ఏమైనాడట మేకలా మేకలా ఉన్నాడండి లోపల ముళ్ళులా ఉన్నాడండి గుండెల్లో ముళ్ళులా గుచ్చుకున్నాడండి అంటే గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంటే అది మంది కాదు మన శరీరంలోనిది కాదుది లోపల మన మీద మనమే యుద్ధం ప్రకటించేంతగా మన మీద మనమే వైరం ప్రకటించేంతగా మన మీద మనమే వ్యతిరేకత ప్రకటించేంతగా మన జీవితాలు మారిపోకూడదు ప్రియుల మీరందరూ ఒకటి మీరు దేవుని ఎదుటి లెక్క చెప్పుకోవాలి ఎందుకంటే చూడండి ఒకసారి చెప్తాడు ముప్పై మూడు వచ్చిన చూడండి కాబట్టి నా సహోదరులారా భోజనము చేయటకు మీరు కూడి వచ్చినప్పుడు ప్రభు భోజనం ప్రభు రాత్రి భోజనం ఒకరికొకడు కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండండి అన్నాడు ఇప్పుడు ప్రభు రాత్రి భోజనం ఎప్పుడు ఇస్తున్నాం మనం ఎప్పుడు ఇస్తున్నాం నేను వారం అడగలే టైం అడిగా అది కూడా అడగలే టైం అడిగా సంఘ ఆరాధనలో నేను పర్టికులర్ టైం అడుగుతున్నా ఎప్పుడు ఇస్తున్నావు అని పాటలు మొదలెట్టగానే ఇచ్చేస్తున్నావా పాటలు అయిపోగానే ఇచ్చేస్తున్నావా మరి ఎప్పుడు ఇస్తున్నావు లాస్ట్ ఎండింగ్లో ఎందుకు లాస్ట్ ఎండింగ్లో ఇస్తున్నావు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఏ ముందే ఎందుకు ఇచ్చేయకూడదు వచ్చి రాగానే ముందు ప్రభురాత్రి భోజనం అని ఎందుకు అనకూడదు ఎందుకు అనట్లేదు అసలు ఈ పద్ధతి ఎందుకు ఎందుకు వచ్చి ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించారా మీరు చెప్పండి ఏమైనా అర్థమైతే చెప్పండి ఎందుకు లాస్ట్లోనే ఎందుకు అంటే ఆ శరీరం అంతా సమకూర్చబడేంత వరకు ఆగి అందరూ వచ్చిన తర్వాత ఇస్తున్నాం మరి అందరూ ఆరోవరవారు ఆరు కదే అంటే ఆళ్ళపాల్ట్ మనం ఏం చేస్తాం అర్థమైందా సో మనం మాట్లాడుతున్నది సంఘం గురించి అందరూ వచ్చిన తర్వాత అందరూ ఏకమైన తర్వాత అప్పుడు మనం ఏ ఏ కార్యక్రమంలోకి వెళ్తున్నా వాక్యం పూర్తయిపోయాక మనం ఎందులోకి వెళ్తున్నాం ప్రభు యొక్క రొట్టె ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్ష ఆ కార్యక్రమంలోకి వెళ్ళి ఆకాశము తట్టు మన చేతులెత్తి ప్రార్థిస్తూ ప్రభువా ఇదిగో మేము అందరము ఏకమై ఉన్నాం మీ కుమారుడైన క్రీస్తుని బట్టి ఆయనను మేము శిరస్సుగా కలిగి ఉన్నాం మేము సంఘము ప్రభువా మీరు ఏర్పరిచిన సంఘము మేము ఇక్కడ సభ్యులము మేము పరలోకమునకు ఎత్తబడే గుంపుగా ఉన్నాము మమ్మల్ని అంగీకరించండి దేవా ఏ అయోగ్యత మాలో ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభువా ఆ అయోగ్యతను తీసివేసుకునే హృదయాన్ని దయచేయండి ప్రభువా మేము మీరు ఏర్పరచుకున్న వారము మీ కొరకు బ్రతకవలసిన వారము మీ కొరకు జీవించవలసిన వారము ప్రభు అని సమర్పణ జీవితంతో ఆ యొక్క రొట్టెను తీసుకుంటున్నాం సమర్పణ దృక్పథంతో ఆ యొక్క ద్రాక్ష రసాన్ని సేవిస్తున్నాం అక్కడ మీకు ఏమర్థం అర్థమవుతుందో తెలుసా మేమందరము ఒక్క పాత్రలో చెయ్యి ముంచుతున్నాం ఒక్క రొట్టెను విరుచుతున్నాం ఒక్క పాత్రలో చెయ్యి ముంచుతున్నాం ఒక్కటిగా ప్రభువులో ఉన్నాం ఒక్కటిగా ప్రభులోన ఉయర్ ఆల్ వన్ ఆల్ వన్ ఒక్కటి మేమందరము ప్రభులో ఒక్కటి ఒక్కటే ఒక్కటే అది దాని అర్థం రైట్ ఈ సందర్భంలో అంటాడు అయినా ఈ సందర్భంలో అంటాడు ఒకసారి చదివేద్దాం అది మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు అది అండర్లైన్ చేసేయండి అందరూ అండర్లైన్ చేసేయండి అందరు గట్టిగా మీరు కూడి వచ్చుట ఈ భావజాలంతో ఒకవేళ మీరు కూడుకుంటే దానివల్ల మీ మీదకి వచ్చేది ఏంటట చెప్పండి ఏంటట నేను చెప్తున్నానా బైబిల్ చెప్తుందా రైట్ శిక్షావిధికి కారణము కాకుండా అంటే దానివల్ల మీకు శిక్ష వచ్చే అవకాశం ఉంది కక్షలతో కార్పణ్యాలతో ద్వేషాలతో పగలతో రగిలిపోతూ వీఆర్ ఆల్ వన్ అంటే దట్ ఈస్ నాట్ రైట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ దట్ ఈస్ నాట్ బిబ్లికల్ కాబట్టి ఆ భావజాలం మీలో ఉండటానికి వీలు లేదు మీరందరూ ఒక్కటే మిమ్మల్ని ఎవ్వరూ వేరు చేయటానికి సరిపోడు మిమ్మల్ని ఎవ్వరూ ప్రత్యేకించటానికి సరిపోరు మనము శరీరములోని అవయవాలు ఉదాహరణకి నా నా చేయి కట్ చేసి కాసేపు ఆ పక్కన పెట్టామనుకోండి ఆ ఫ్యాన్ దగ్గర ఎంతసేపు కుళ్ళిపోతుంది వన్ అవర్లో దాని పరిస్థితి అంతా ఏమైపోద్ది కుళ్ళిపోతుంది అందుకే చూడండి ఎవరిదైనా శరీరంలో ఏదైనా అవయవం కట్టయిపోయింది అనుకోండి ఇమ్మీడియట్గా దాన్ని ఐస్లో పెట్టేస్తారు ఐస్లో పెట్టేసి అంబులెన్స్కి ఫోన్ చేయగానే ఐస్ బ్యాగులతో వచ్చేస్తారు వాళ్ళు చెప్పాలి వాళ్ళకి అవయం అయిపోయిందని పక్కన పడిపోయిందని గబగబా వచ్చేస్తారు ఐస్ బ్యాగుల్లో పెట్టేసి తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోయి అప్పుడు అతికేసి కుట్లేసేస్తారు అప్పుడప్పుడు చూడండి కర్రల మిషన్లో చాలామంది కర్రల మిషన్లో పనిచేసే వాళ్ళకి వేలు దిగిపోయి కింద పడిపోతుంటాయి అలాంటి సంఘటన జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఆ వేలు చెయ్యి మనిషి చుట్టేసి ఆ వేలు కూడా గబగబా ఒక ఐస్ బ్యాగులో పెట్టేసి చుట్టేసి తీసుకెళ్ళిపోతారు హాస్పిటల్కి అంత స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా జరిగితే ఆ వేలు మళ్ళీ ఏమవుతుంది అతికిస్తారు చాలా తొందరగా ఆపరేషన్ చేయాలి డిలే అయ్యే కొలది వేలు ఏమైపోద్ది కుళ్ళిపోద్ది అందుకే నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు అన్నాడు ప్రభు నాతో అంటు కట్టబడి ఉండండి అన్నాడు తీగ ద్రాక్షావల్లితో అంటు కట్టబడి ఉంటేనే కానీ తనంతట తానుగా ఎలాగూ ఫలింపదో అలాగే క్రీస్తుకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు అన్నాడు సంఘము అనగా క్రీస్తు ప్రభు వారి శరీరము ఆయన మనందరికీ శిరస్సు యు ఆల్ వన్ మనమందరం ఒక్కటి దేవుడు కట్టిన తోట దేవుడు ఏర్పరిచిన తోట ఇక్కడ మీరు కొట్టుకు చచ్చిపోతే ఇక్కడ మీరు కలహాలతో ఉంటే ఇక్కడ మీరు ఒకరి ఒకరు చూసుకోలేకపోతే రేపు పొద్దున ఏంటి ప్రాబ్లం అని అంటే తలుపు వేయబడుతుంది మిమ్మల్ని రానివ్వడు శిక్షావిధికి కారణము కాకుండా అన్నాడు కదా అక్కడ అనడా ఎవడైనా ఆకలి కొని తన అడలు భోజనం చేయవలను నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును అంటూ అంటాడు ఒకవేళ నువ్వు బాగా అంటే ఆ రోజు భోజనం కాబట్టి నీకు ఏమైనా పీకల దాకా ఆకలి చేస్తుంటే వెయిట్ చేయలేకపోతే నేను ఇంటి దగ్గర ముందు తినేసి వచ్చాయి అందుకని ఇక్కడికి వచ్చి ముందు నాకు పెట్టేయండి నన్ను గొడవ చేయకు ఇంటి దగ్గర తినేసి వచ్చి ఆ భోజనం వేరు ఈ భోజనం ప్రభు భోజనానికి సాదృశ్యం కనుక ఇప్పుడు వచ్చి మళ్ళీ తిన అన్నాడు ఇప్పుడు మళ్ళీ మీరు నన్ను అడగవచ్చు అదేంటనే మనం భోజనం చేయట్లేదు కదా భోజనం అని ఎందుకు అంటున్నాం అనే డౌట్ రావచ్చు మీకు ఆఫ్కోర్స్ రూల్ అయితే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుకైతే భోజనమే చేయాలి మళ్ళీ చెప్తున్నా ఉన్నది ఉన్నట్టయితే మనం ఏం చేయాలి భోజనమే చేయాలి అంటే రొట్టెలే తినాలి అందరు కలిసి రొట్టె భుజించాలి అందరు కలిసి ఒకే ఒకే పాత్రలోని పెద్ద పాత్రలోని ద్రాక్షరసాన్ని తాగాలి కానీ మనకు సారాంశం అర్థమైపోయింది కాబట్టి దాన్ని ఏం చేసేసాం మినీ మీల్స్ చేసేదాం మినీ మీల్స్ అంటే మరీ మినీ మినీ చేసాం మరీ మినీ మినీ మీల్స్ అంటే బయట మినీ మీల్స్ అని కానీ ప్లేట్ భోజనం మీల్స్ ఇప్పుడు మనం చేసింది నానో మీల్స్ అనమాట మినీ కూడా కదా నానో అంటే మరీ చిన్నది చేసేసాం అనమాట రసాన్ని కూడా మరీ చిన్నది చేసేసాం ఎందుకంటే మనకి అసెన్స్ అర్థమైపోయింది కాబట్టి అంత చిన్నది చేసాం రూల్ యాజ్ పర్ బైబిల్ రూల్ అయితే భోజనమే చేయాలి కానీ భోజనం చేయట్లా భోజనానికి కూడా సాదృశ్యంగా ఎందుకు చెప్పాడు దేవుడు అన్న విషయం మీద దృష్టి పెట్టి కొద్దిగా ముక్క తింటున్నాం ప్రభా సాదృశ్యంగా మేము ఇది అర్థం చేసుకున్నాం ప్రభు మేమందరం ఒకటే మీ బాధ్యతలు మాకందరికీ ఒకటే మీరు అప్పగించిన పని మాకందరికీ ఒకటే నేను ఇక్కడ ఎవరిని మనస్ఫూర్తిగా ద్వేషించట్లేదు ఎవరి మీద నాకు కోపం లేదు ఒకళ్ళు ఉంటే నేను వెంటనే వారితో ఏమైపోతాను సమాధాన పడతాను నేను సంఘమునకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తుంటే తప్పు దిద్దుకుంటాను సంఘమునకు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నా నేను తప్పు దిద్దుకుంటాను శరీరములో నుండి వేరైపోవాలన్న భావజాలం నాకు కలుగుతున్నా నేను దిద్దుకుంటాను మేమందరం ఒకటే మేం వేరు వేరు కాదు అందుకే అయోగ్యముగా కాక యోగ్యముగా తిన తినాలని యోగ్యముగా తినాలని మనల్ని మనమే పరీక్షించుకోవాలని ఇక్కడ అన్ని విషయాలు చెప్తూ అంటాడు నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపరుస్తాను కానీ ఒకడి కోసం ఒకడు వెయిట్ చేయండి అన్నాడు ఒకటి కోసం ఒకడు ఏం చేయాలట వెయిట్ చేయాలి అలా కాకుండా నేను ఇలాగే ఉంటా ఏం చేస్తావో చేసుకో అని అంటే దేవుడు ఏమంటున్నాడో చివరిగా ఒక వచనం చూసుకుని ముగించుకుందాం యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము వచనం మొదటి నుంచి చదువుతాం వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు ఇప్పటివరకు మీరు విన్నదంతా దృష్టిలో పెట్టుకుని చదవండి వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు కదా ఎక్కడున్నాడట మీలో ఎవరి మీదైనా నాకు పీకల దాకా ద్వేషం ఉందనుకోండి పైకి మాత్రం ఎలా మాడుతున్నాను నవ్వుతూనే బయటికి చెప్పను నవ్వుతూనే కానీ పీకల దాకా ఏముంది నాకు ద్వేషం మీరు ఎప్పుడు పడిపోతే అప్పుడు పండగ చేసుకుందామని మీరు ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు ఆనందపడదామని మీరు ఎప్పుడు నష్టపోతే అప్పుడు ఓ ఎగిరి గొంతులేద్దామని మీ మీద ఏదో తెలియని నా కారణమైన ద్వేషం ఏదో తెలియని అసూయ ఏదో తెలియని కుళ్ళు మీరు నాకు ఏ అన్యాయం చేయలా ఇంకొం కొంతమంది ఉంటారు మన కోసం కష్టపడేవాడి మీద కూడా ద్వేషం పెంచుకుంటారు అతని వల్ల మనకు ఉపయోగపడుతుంటాడు మనకి మన కోసం శ్రమ పడుతుంటాడు మన కోసం బాధపడుతుంటాడు మన కోసం కన్నీరు గారుస్తుంటాడు కానీ అకారణంగా వాళ్ళ మీద ఏం పెంచుకుంటారు ద్వేషం పెంచుకుంటారు ఎందుకు అది నాకు అర్థం కాదు దానివల్ల మనకు ప్రయోజనం ఉందా అంటే ప్రయోజనం కూడా లేదు మనకే నష్టం అది కానీ దానికి కూడా సిద్ధులైపోతారు అయిపోతారు కొంతమంది దానికి కూడా మన కోసం కష్టపడి మన కోసం శ్రమపడి మన కోసం ఎన్నో నిందలు బాధలు అనుభవించి ఓర్చుకొని మనం మేలు కోరి మన కొరకు ప్రార్థించే వాళ్ళ మీద కూడా మనం కక్ష పెంచుకొని వాళ్ళ గురించి మొక్క మీద ఒకలా బయట ఒకలా చెడ్డగా మాట్లాడుతూ ఈ స్వభావం దేవుని పిల్లల స్వభావం కాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మన కోసం శ్రమించారు మన కోసం కష్టపడు కనీసం కృతజ్ఞత భావనైనా మనలో ఉండాలిగా మరీ అంత ద్వేషం ఎందుకు మనకు మనకేమైనా అన్యాయం చేశారా మనకి దోచుకున్నారా చిన్న చిన్న కారణాలకి నా పేరు పిలవలేదని ఒకరు నాకు సరైన ప్రాధాన్యత దక్కట్లేదని ఒకరు నాకు ఘనత రావట్లేదని ఇంకొకరు నన్ను పట్టించుకోవట్లేదని మరొకరు నాకు విలువనివ్వట్లేదని ఇంకొకరు ఏమండి అన్ని సందర్భాలలో శరీరంలోని అన్ని అవయవాలని పట్టించుకోవడం కుదురుతుందా కుదురుతుందా కుదరదండి పొద్దున్నే లేచి పళ్ళు ఎందుకు తోయో నన్ను ఎందుకు తోమలేదని బయటకు వచ్చి గుండుకు గొడవ చేస్తుంది ఏంటి అసలు అది ఎలా ఉంటుందో ఇంతవరకు మనం చూసామా నా గుండె నేను చాలా చూశాను చూశానని వాళ్ళు చేస్తాను చూస్తే చేస్తాం బతుకమ్మ ఒక్కడ కూడా చూడలేదు కానీ మనకి ఎంత ప్రధాన పాత్ర వెనకుండి నడిపిస్తుంది అంతా అదే అలా దానికి ఎక్కువ గంత ఇచ్చేయకండి ఊపిరితిత్తులో అవి ఎంత ప్రధానమైనవి ఎప్పుడైనా చూసాం ఎవరు ఎలా ఉంటాయి చెప్పండి మీ ఊపిరితిత్తులు ఎలా ఉంటాయి పొట్టుకుంటే పొడుగుకుంటాయా ఎర్రకుంటే నల్లగుంటాయా ఎలా ఉంటాయి కానీ ఎంత ప్రధాన పాత్ర లెవరు ఎలా ఉంటుంది పేరెండమే కానీ ఆకారం ఎలా ఉంటుందో కూడా తెలియదు ఇక్కడ చాలామందికి లెవరంటే కోడికి తెలిసి మేకకి తెలిసిలే కాదంటలే సామాన్లు ఆ సామాన్లు తెలుసులే ఈ లోపల వాళ్ళు ఎవరి గురించి అడుగుతున్నాయి ఎలా ఉంటదో తెలుసా నీకు ఎప్పుడైనా చూసావు ఎప్పుడైనా అది తెలీదు కిడ్నీలు ఎలా ఉంటాయి మీరు చెప్పకండి వాళ్ళు మీరు వెనకాల వాళ్ళు చెప్పండి కిడ్నీలు ఏ ఆకారంలో ఉంటాయట ఏ గింజల్లా ఉంటాయట అబ్బా బీర గంజలా బియ్యం గింజల చిక్కుడు గింజల ఆకారంలో ఉంటాయి కిడ్నీలు కానీ ఎప్పుడైనా చూసాం మనం చిక్కిడు గింజలు చూసాం తప్ప ఆటలు చూడలే సో కాబట్టి అవి ఎలా ఉంటాయో కూడా మనకు తెలియదండి కానీ అదే మనకి వెనకుండా ఏం చేస్తున్నాయి నడిపిస్తున్నాయి ఇక్కడ కూడా చాలామంది పిల్లలు ఉన్నారండి బీదలు ఉన్నారు అందులో వాళ్ళు కంటికి కనబడరు కానీ వాళ్ళు చాలా కష్టపడతారు సంఘంలో వాళ్ళు చాలా శ్రమ పడతారు సంఘంలో నాకు తెలిసి పర్సనల్గా వాళ్ళు కష్టపడతారు కష్టపడరు నాకు తెలిసి పర్సనల్గా వాళ్ళు శ్రమ పడతారో శ్రమ పడరు సో మన పిల్లల్లో చాలామంది కొంతమంది కనబడుతుంటారు పైకి కనబడుతుంటారు కానీ వాళ్ళు పెద్ద కష్టపడరు కొంతమంది పైకి కనబడరు వాళ్ళు చాలా కష్టపడుతుంటారు సో అందరూ సమానమే కష్టపడేవాడు సమానమే కష్టపడనివాడు సమానమే ఎవడి పాత్ర వాడు పోషిస్తాడు ఎవడెక్కువ కష్టపడితే వాడు దేవుని దగ్గర ఎక్కువ ప్రతిఫలాన్ని పొందుకుంటాడు సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కక్షలు ఉండకూడదు ఎందుకంటే మనం వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నాం కాబట్టి తన సహోదరుని మీద ద్వేషం ఎప్పటికీ ఉంటే వాడు ఎప్పటికీ ఎక్కడున్నాడట చీకట్లోనే ఉన్నాడట ఎందుకు కారణంగా ద్వేషించాలి చెప్పండి మీలో కూడా చాలామంది నేను నచ్చని వాళ్ళు ఉంటే ఉండొచ్చు నేను అప్పటికే అడుగుతుంటాను అరే బాబు నా వల్ల మీకు ఏదైనా అన్యాయం జరిగితే మొక్క మీదకి వచ్చి చెప్పండి రా అని మొన్న మధ్య ఒక అతను ఒక లేండి ఒక ఫ్యామిలీయే వాళ్ళు ఎందుకో బయట మాట్లాడుతూ ఆయన అలాంటోడు ఇలాంటి వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు సంథింగ్ సంథింగ్ నేను వాళ్ళ ముఖం మీద అడిగా ముఖం మీదే నా వల్ల మీకు జరిగిన నష్టం ఏంటో చెప్పండి ప్రియులారా అని అడిగితే అయ్యే లేదని అసలు మేము అనలేదని అలాగని మేము ఎందుకంటాం అన్నయ్య మీరంటే మాకు ప్రాణం అన్నయ్య అదన్నీ ఇదన్నీ అది చిన్నగా ఆడియో రికార్డింగ్ ఒకటి వినిపించా అయ్యో ఇది ఎవడ పంపించాడంటే అలాగే పంపిస్తారు అసలు ఎందుకు ఇదంతా అని అంటే సారీ 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 అని ఏ ఎందుకు సారీ ఈ సారీ చెప్పినంత మాత్రం లోపల ఉన్నది పోద్దా పోదు అప్పుడు కూడా నేను వాళ్ళని ఏమన్నా ఇది కూడా రహస్యంగా జరిగింది తప్ప పబ్లిక్గా జరగలే వాళ్ళతో మాట్లాడా నేను మీకు చేసిన అన్యాయం ఏమీ లేదు ఒకవేళ నేను మిమ్మల్ని పట్టించుకోకపోతే నేను బిజీ బిజీగా తిరుగుతున్నాను ఇంతమందిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి ప్రతి ఒక్కరిని పలకరించి ప్రతి ఒక్కరి మేళలో దండేసి ప్రతి ఒక్కరి పేరు చదివి ప్రతి ఒక్కరి పేరు ఉచ్చరించడానికి నాకు టైం కుదరదు నా వల్ల కాదు కానీ నేను మీకోసం కష్టపడ్డా లేదు ఒక్క మాట చెప్పండి చాలు పోనీ మీద ఎప్పుడైనా దోచుకున్నానా మిమ్మల్ని ఎప్పుడైనా అన్యాయం చేశానా మీకు ఎప్పుడైనా మీ ద్రోహం చేశానా అలాంటివి ఏం జరగలేదుగా ఏం జరగలేదుగా మరి నిర్నిమిత్తంగా నా మీద ఎందుకు సహోదరుడా నీకంత ద్వేషం అంటే అయ్యో అదే సారీ 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 అంటే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్ బట్ నేను కాబట్టి ఇలా అడుగుతున్నా ఎవడైనా ద్వేషం పెంచుకునేవాడైతే కక్ష పెంచుకునేవాడైతే క్రోధం పెంచుకునేవాడైతే అక్కడ నుంచి సహోదరుల మధ్య ఏమొస్తాయి విభేదాలు వస్తాయి సాతానికి చోటు దొరుకుతుంది సో అసలు నిర్నిమిత్తంగా మన ఒక మనిషిని ఎందుకు ద్వేషించాలి కారణం చెప్పండి అది మన బలహీనత వాడి బలహీనత ఎవరి బలహీనత అది మన బలహీనత అర్థం చేసుకుంటేనట సమస్యే ఉండదట అర్థం చేసుకోలేనప్పుడు ఏమొస్తాయట సమస్యలు వస్తాయట నన్ను పక్కకు తీసేయండి ఇప్పుడు మీ వరకు మీరు ఆలోచించుకోండి మీలో మీకు కూడా మీ రంగాలలో ఏవో తెలియని అభిప్రాయ భేదాలు ఎవరినో చూస్తే ఎవరికో పడట్లేదు ఎవరినో చూస్తే ఎవరికో నచ్చట్లేదు ఇక్కడే ఏదో గ్యాంగ్స్టర్స్ లాగా కాలేజీలో గ్రూపుల్లాగా మళ్ళీ మీకు గ్రూపులు ఉంటాయి ఉండవా అక్కడక్కడ ఉంటాయి ఈ నలుగురు ఆడవాళ్ళు ఒక గ్రూప్ అట ఆ నలుగురు ఆడవాళ్ళు ఇంకొక గ్రూప్ అట వాళ్ళ గ్రూప్కి ఏళ్ళ గ్రూపుతో పడదట వీళ్ళ గ్రూప్కి వాళ్ళ గ్రూపుతో పడదట ఆ మధ్య ఎప్పుడో ఆమెను మేము కూరగాయలకు వస్తాం కాని వీళ్ళు నలుగురు వస్తే కొయ్యమని అన్నారట ఏ ఎందుకు కొయ్యరు ఏ వాళ్ళ కూరగాయలు త్రిభుజాకారంలో కోసి మీరు ఏమైనా గ్రహాకారంలో వస్తారా ఎవరు కోసినా అదే కత్తిపెట్ట కదా అదే కూరగాయలు కదా అదే కూర కదా అదే తిండి కదా ఏంది దరిద్రం అంతా అన్నారట సో కాబట్టి తన తను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ నిర్నిమిత్తముగా తన సహోదరుణ్ణి ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళు ఇప్పటికీ ఎక్కడున్నారట నిర్నిమిత్తమైన ద్వేషం ఒకళ్ళు తప్పు చేస్తే ఖండించడం గద్దించడం అది వేరే సర్క్యూట్ అది వేరే వేరే విషయం అది అది తర్వాత మాడుకుందాం తప్పు చేసిన వాడు ఖండిస్తాం గద్దిస్తాం అది వేరే తప్పు చేశాడు కాబట్టి ఖండిస్తున్నాం తప్పు చేశాడు కాబట్టి గద్దిస్తాం అది పక్కన పెట్టండి ఇక్కడ మాట్లాడుకుంటుంది నిర్నిమిత్తమైన ఒక్క పుణ్యాన్ని ఏదో తెలియని అసూయ ఆడు ఎదుగుతున్నాడనో వాడికి కనబడుతున్నాడనో వాడు చేస్తున్నాడు వాడి పేరు పలుకుతున్నాడనో ఆడి పేరు వినిపిస్తున్నాను ఇది ఇది ఇలాంటిది ఉండటానికి వీలు లేదు రెండోది నేనేదో ప్రభువులా ఫీల్ అయిపోయి మిగిలిన వాళ్ళు బానిసల్లా చూడటం కసిరేసుకోవటం తిట్టేసుకోవటం ఆ మధ్యవాడో భోజనాలు వడ్డిచ్చేవాడు ఏ ఎలాంటి వై ఉయ్ అన్నాడట ఫీల్ అవుతారా ఫీల్ అవరా ఫీల్ అవుతారా ఫీల్ అవరా తప్పు కదా అది తప్పే తప్పే తప్పున్నారు తప్పే సో అప్పుడు వచ్చి ఆ ప్లేసులో మనం ఉన్నాం అనుకోండి ఏంటది అంటే ఒడ్డిస్తున్నాం కాబట్టి మనం ప్రధానమంత్రులు కంచం పట్టుకొచ్చాడు కాబట్టి ఆడు మనకు లోకువా అదేనా మన పద్ధతి సో దట్ ఈజ్ నాట్ రైట్ ఆ పద్ధతిని చంపేసుకోండి లేకపోతే దేవుని ఎదుట మనం గొప్పోళ్ళం కాలేం అసలు ఆ పద్ధతిని చచ్చి చంపేసుకోండి ఇప్పుడు శరీరం అనగానే ఆల్ వన్ నీ కొడుకు వచ్చాడు కంచం పట్టుకుని ఎలా పెడతావు ఎలా పెడతావు కదా మరి అది ఇక్కడ ఎందుకు లేదు ఒకవేళ దాని ఒకటి హోటల్ మేనేజ్మెంట్ తెలియాలి ఇప్పుడు కూర ఉందండి వంద మందికే సరిపోద్ది అక్కడ నూట ఇరవై మంది ఉన్నారు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నూట ఇరవై మందికి సరిపెట్టగలిగితే కూరచ్చు యాభై మందికి వచ్చి లగేజీ డెబ్బై మంది వెనకపో మనీ ఉంటే మానే ఆ పన్ను చేయకు అక్కడ తెలివైనోడు కావాలి హోటల్ మేనేజ్మెంట్ తెలిసినోడు కావాలి అక్కడ ఏం చేయాలంటే నూట ఇరవై మందిని సాటిస్ఫై చేయగలగాలి అంటే ఆ చాకచక్య ఉండాలి ఆ టాలెంట్ ఉండాలి ఇప్పుడు నీకు నూట ఇరవై మంది సమానమే యాభై మందికి చక్కగా వేసేసి ఏ డెబ్బై మందికి లేదురా అంటే దట్ ఈస్ నాట్ రైట్ అయినా కూర కోసం కొట్టుకు చచ్చే సంఘాలు కూడా ఉన్నాయి ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా చెప్పండి కూర కోసం కొట్టు చచ్చిపోతారా చచ్చిపోరా అయ్యే బాబు అది ఉండకూడదు అపోస్తుల కార్యాల్లో ఆ కూర గొడవ వచ్చేసింది నిజం మాలు నీ ఏం చూసారట చిన్న చూపు చూశారని పెద్ద గొడవ పెడేసుకున్నారట వాళ్ళు అప్పుడు మళ్ళీ అపోస్తలు వచ్చి పెద్ద పంచాయతీ పెట్టారు నాయన కూరగాడుది గుడ్డ ఎంత చెప్తే తింటే అరిగిపోద్దరా బాబు కూరకేమైనా మొక్క మసిపోయారా కూర ఏమైనా మనం కొత్తరా నాయన ఇన్నిసార్లు వరకు కూర కానీ ఏంటో అది కూర ఎప్పుడు కొత్తగా ఉంటుందండి వాక్యం ఎప్పుడు చెత్తగా ఉంటుంది అనిపిస్తుంది చాలామందికి కదా అది పాపం గుర్తుపెట్టుకోండి వాక్యం కంటే కూర గొప్పదైపోతే కూర కొత్తది వాక్యం పనికిరా దిన తప్ప కాదు అది తప్పండి వాక్యం అనగా దేవుడు వాక్యం ఏమై ఉండెను దేవుడై ఉండెను అని రాయబడిన తప్ప వాక్యాన్ని అవమానపరిచే దుస్థితికి మనం రాకూడదు కోర్ కోసం కొట్టు చేస్తాను అంటే దేన్ని అవమానపరిచినట్టు చెప్పండి ఇంకేంటి చెప్పండి మరి కాబట్టి అపోస్తుల కార్యాల సందర్భం ఎందుకు రాయించాలి ఇప్పుడైనా ఆలోచించారా అలా మీరు ఉండకూడదని చెప్పడానికి ఆ చదివి మేము అలాగే ఉంటామండి వాక్యానుసారంగా ఉండాలి కదండి అంటారా ఇటు కొంపదీసి అదా వాక్యానుసారంగా ఉండడం అంటే నిజంగా వాక్యానుసారంగా ఉండడం అంటే ఏంటి తెలుసా మీరు అందరూ తినండి నేను లాస్ట్లో మిగిలితే తింటా అని కూర్చోవడం అలా మనం ఉండగలవా ఉండగలవా ఇంట్లో అమ్మ చూడండి ఒకటే కోడిగుడ్డు ఉంటుంది పిల్లడు వచ్చి అమ్మ నాకు గుడ్డు కావాలంటాడు ఏం చేస్తుంది తినేరా అంటది దాన్ని త్యాగం ప్రేమ వగైరా వగైరా ఎక్సెట్రా ఎక్సెట్రా ఒకటే శరీరం అన్నప్పుడు ఆ భావజాలం ఎదగండి ఎన్నాళ్ళు ఒకలా ఉన్నామంటే ఇప్పుడు మరోలా ఉందాం ఏమో తప్పే ఉంది ఎదుగుదాం రోజు రోజుకి డెవలప్ అయితే మనకే కదండి ఆశీర్వాదం మనకే కదా దీవెన కాబట్టి చదువుదాం ఇక్కడ ఏమంటున్నాడంటే కనుక అది ఆయన మీ మీయందునూ సత్యమే వెలుగులో ఉన్నానని చెప్పుకొని చూ తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటివరకు చీకట్లోనే ఉన్నాడు తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతనియందు అభ్యంతర కారణమేదియూ లేదు అభ్యంతర కారణం అభ్యంతర కారణం ఇందులో ఏమంటారు తెలుసండి దీని దీన్ని ఏమంటారంటే నిన్ను తృణీకరించటానికి నిన్ను వద్దు అని చెప్పటానికి నిన్ను వ్యతిరేకించటానికి నిన్ను పక్కన పెట్టటానికి ఒక రీజన్ కావాలట అదొక వ్యాలిడ్ రీజన్ అయ్యి ఉండాలట ఆ వ్యాలిడ్ రీజన్ లేదట ఇక్కడ వెలుగులో ఉన్నాడికి కానీ చీకట్లో ఉన్నాడికి ఏముందట అభ్యంతరం ఉంది దేనికి అభ్యంతరం మీరు చెప్పండి తెలివైన వాళ్ళైతే దేనికండి అభ్యంతరం నిత్య జీవానికి వెళ్ళటానికి అభ్యంతర కారణం నీ సహోదరుల మీద నువ్వు పెంచుకున్నటువంటి ద్వేషం కాబట్టి అకారణంగా నిర్నిమిత్తంగా ఉత్తపుణ్యాన ఎవరిని ద్వేషించకండి తప్పు చేస్తే గద్దించండి వింటే కలుపుకోండి వినకపోతే పొమ్మనండి మనం ఏం చేయలేము ఇంకా తప్పు దిద్దుకోవడానికి ప్రయత్నం చేయమనండి చేయనంటాడా పో నీ కర్మ అంతేగాని కాని ఉత్తపుణ్యాన ఉత్త కొంతమందికి ఎవడైనా ఎదుగుతుంటే ద్వేషం కొంతమందికి ఎవడైనా వర్దిల్లుతుంటే ద్వేషం కొంతమందికి ఎవరికైనా ఎక్కువ పేరు వచ్చేస్తుంటే ద్వేషం కొంతమంది ఎక్కువ ఈడే కనబడుతున్నాడు ఏంటంటే కుళ్ళు అది మన మానసిక జాడ్యం మన మానసిక రోగం వాడు దేవుల్లో వాడబడుతున్నాడంటే వాడబడినివ్వండి ఎదగనివ్వండి తప్పే ఉంది వాడు దేవుల్లో ఎదుగుతున్నాడు ఎదగనివ్వండి వాడు దేవుని కొరకు రోషంగా బ్రతుకుతున్నాడు బ్రతకనివ్వండి వాడు దేవుని కొరకు నిలబడ్డాడు నిలబడినివ్వండి వీలైతే సపోర్ట్ చేయండి ఎందుకు ద్వేషం అది దుంటే ఎక్కడికక్కడ చూడండి తన సహోదరుని ద్వేషించివాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు చీకటి తిన కన్నులకు గుడ్డితము కలుగు చేసిన కనుక ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు అన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలరా ఎప్పుడు కూడా మన హృదయాంతరంగాలలో ఆ ద్వేషం అనేది ఉండటానికి వీలు లేదు మనమంతా గట్టిగా చెప్దాం ఒకటే శరీరము చెప్పండి ఒకటే శరీరము ఒక్కటే శరీరము మాటతో ఆగిపోదామా నిజంగానే మనం అంతా ఒకటే శరీరం అన్న విషయాన్ని హృదయాంతరంగాలలో భద్రం చేసుకుందామా మీరు ఎప్పుడో ఎక్కడో ఏ హైదరాబాద్ లేకపోతే ఏ కలకత్తాయో అనుకుందామండి అక్కడ ఉన్న ఎన్నో మొఖాలు ఉంటాయి ఒక్క మొఖమైనా మీకు తెలుసా తెలీదు మాట్లాడదామంటే ఆ కలకత్తాలో హిందీ మీకు రాదు తెలుగు వాడికి రాదు కదా మరాఠీ మీకు రాదు తెలుగు వాళ్ళకి రాదు సంథింగ్ ఏదో అలా తిరుగుతా 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 మొహాలు వేసుకు చూస్తూ ఉంటారు సడన్గా మన సహోదరుడు కనబడ్డాడు అనుకోండి ఏమైపోద్దు చెప్పండి ప్రాణం లేచి వచ్చినట్టు అయిపోదు ఒకేసారి చెప్పండి వస్తుందా రాదా వస్తుందా చెప్పండి ఊహించుకోండి ఒకసారి అలాగా ప్రాణం లేచి వచ్చినట్టు అయిపోద్దా అవదా పరుగు 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 నిలిపోయి అన్నయ్య తమ్ముడు చెల్లెమా అక్క అని ఒక్కసారి పట్టేసుకుంటాం ఎందుకంటే అది 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 ఇక్కడ ఎందుకు లేదని అడుగుతున్నాను అది ఇక్కడ ఎందుకు లేదంటు అది మెయింటైన్ చేయండి ఎందుకంటే యుగ యుగాలు మీరందరూ ఎక్కడ ఉండబోతున్నారు నిత్య జీవంలో ఉండబోతున్నారు కనుక కొరిందు సంఘం చేసిన తప్పు మనం చేయొద్దు మళ్ళీ కొరిందు సంఘం చేసిన తప్పు మనం చేయొద్దు అందుకే కొరిందు సంఘానికి పౌలు గారు బుద్ధి చెప్పాడు ఆ బుద్ధి మనం నేర్చుకుందాం ఆ కలహాలు కక్షలు నిర్నిమిత్తమైన ద్వేషాలు పగలు ఇవి మన జీవితానికి సెట్ అయ్యేవి కావు వీఆర్ ఆల్ వన్ మనమందరం ఒక్కటంతే ప్రేమతో కట్టబడ్డాం ప్రేమతోనే చచ్చిపోదాం ద్వేషం పెంచేసుకునేంత తప్పుదలు ఏమున్నాయండి మన మధ్యలో చెప్పండి చెప్పండి ఒక రేదం చెప్పండి పీక నొక్కేసుకోవాల్సినంత తప్పేం చేసేసామండి ఏ నీకు నీ ముఖం చూస్తేనే నాకు కిట్టుబాటు అవ్వట్లేదనే ఎంత క్రూరమైన తప్పిదాలు ఏం చేసేసామండి ఏ ఒక మాట అంటే పడదాం బుద్ధి చెప్తే విందాం గద్దిస్తే లోబడదాం అది తగ్గింపు అంటే అది తగ్గింపు అంటే ప్రభు కొరకు శ్రమిద్దాం కలిసి కష్టపడదాం కలిసి పనిచేద్దాం కలిసి మంచి బాటలు వేద్దాం సంఘానికి క్షేమాభివృద్ధి కలగ చేద్దాం శరీరం అంతా ఐక్యంగా ఉంది చక్కగా ఎదుగుతుంది సంఘం అంతా ఐక్యంగా ఉంటే ఇంకెంత చక్కగా ఎదుగుద్ది చూడండి అందుకే ఒకరినొకడు గనపరుచుకోండి అన్నాడు ఒకరినొకడు హెచ్చించుకోండి అన్నాడు ఒకరికొకడు తగ్గించుకోండి అన్నాడు మాటల వరకు పరిమితం చేయకండి బ్రతుకులకు తీసుకురండి ఒకవేళ మాటల వరకు పరిమితం చేస్తానంటారా నిత్య జీవాన్ని కోల్పోతారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో టైం లేదు కాబట్టి నేను ముగించేస్తున్నాను ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి ఇంకో గంట మాట్లాడవచ్చు ఆ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడుకుందాం ఈ రోజుకి ఇది సరిపెట్టేసుకుందాం మీరు అర్థం చేసుకోండి మీరు అందరూ ఒకరు చేయి ఒకరు పట్టుకొని సమాధానంగా ఉండండి ఒకవేళ ఇప్పుడు నీ మనసులో నీ సహోదరుని మీద ద్వేషం ఉందని ఒకవేళ నీ మనస్సు నీ అంతరాత్మ పరిశుద్ధాత్మ ప్రేరణతో లేదా పరిశుద్ధాత్మ గద్దింపుతో నీ మనసుకు అలా కనిపిస్తే కనుక వెంటనే నీ సహోదరుడితో సమాధానం పడిపో సమాధానం పడిపో అంతేగాని అదే సినిమాల్లో చూపించినట్టు ఒకడొకడు ఎదురుపడిన తర్వాత ఒక భయంకరమైన మ్యూజిక్ వచ్చేసి టట్ టట్ అన్నట్టు పళ్ళు కొరికేసి అంత శబ్దాలు వచ్చేసి అంత అవసరం లేదు మీకు అంత కొడవలు తీసుకుని నరికేసుకునేంత కక్షలేమి లేవు మీ మధ్యలో కదా అంత ఏమీ లేదు ఇక్కడ కాబట్టి వ్యర్థమైన దానికి పెద్దచ్చేసి శాతానికి చోటిచ్చే మనస్తత్వం సంఘములో ఉంటే మనము నిత్య జీవానికి అర్హులము కాము నిర్నిమిత్తముగా ఒకని ద్వేషించే అధికారం కానీ హక్కు కానీ మనకి లేవు కాబట్టి అది తీసేయండి తప్పు ఉంటే కందించండి గద్దించండి బుద్ధి చెప్పండి కానీ కృతజ్ఞత లేకుండా మాత్రం బతకండి అలాంటి దన్యకరమైన స్థితిలో మీరు అందరూ ఉండాలని దేవుని పిల్లలుగా సంఘమంతా వర్ధిల్లుతూ క్షేమాభివృద్ధి చెందుతూ పరలోక పౌరులుగా పరలోకపు యాత్రలో నిత్యజీవ వారసులుగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజే మనసంతా వాక్యంతో కడిగేసుకుని ఎక్కడి నుంచి వెళ్ళమని మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఒక దైవజనుడిగా హితో బలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను తల్లవంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న దయ దయగలిగిన మా దేవ ఎంతవరకు తండ్రి ఓపికతో విన్న మీ పిల్లల హృదయాలలో మీ మాటల ముప్పదంతలుగా అరువు దంతలుగా నూరంతలుగా ఫలింపు చేయండి వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని రేపు జరగబోతున్న కుటుంబ సమైక్య సదస్సు అన్ని సంఘాల సమక్షంలో తండ్రి ప్రేమతో ఐక్యతతో తండ్రి ఆప్యాయతతో జరిగించుకున్నటకు తగిన శక్తిని సహాయ సహాయాన్ని సమయాన్ని అనుగ్రహించడం ఘనత మహిమ ప్రభాములు మీకే చెల్లిస్తూ ఏకమై ఉన్న మండపేట క్రీస్తు సంఘం అంతటిని బలపరిచి స్థిరపరిచి వృద్ధి పొందించమని ఇంకా సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగజేయమని మరిన్ని విలువైన విషయాలు మాకు నేర్పించమని బలపరచమని స్థిరపరచమని క్రీస్తు వారి శ్రేష్టనామల్లో ఈ ప్రార్థన మనములు అడిగి మా కన్న తండ్రి